హాయ్ నమస్తే వనకం, ఇది థర్స్డే. నేను మీ అవిన్ గారిని హలో టాకేజ్ వినిస్తున్నారు తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో. నిన్న ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఏం చెప్పలేదు, కానీ మా శ్రీనివాస్ గారు నాకు ఆల్మోస్ట్ 4 డేస్ ముందే చెప్పాడు సుధాకర్ వస్తున్నాడు థర్స్డే రోజు, అవిన్ గెట్ రెడీ అని చెప్పేసి. మనం వింటాం, మన తెలిసిన క్యాండిడేటే కదా, లైట్ తీసుకుందాం అని అనుకున్నాం. చెప్పావా నువ్వు? ఏంటి చెప్తాం మేము? అదే మంచిగా ఉంటుందా? నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లనే ఉంటుంది అప్పుడప్పుడు. ప్రమోషన్ ఇవ్వద్దా మాకు? పిచ్చ పిచ్చగా ప్రమోషన్ ఇచ్చిర్రు మా వాళ్ళు అయితే. వెబ్సైట్ లో పెట్టిర్రు, ఫేస్బుక్ లో పెట్టిర్రు, ట్విట్టర్ లో పెట్టిర్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ప్లెజర్. వెల్, హీ ఈజ్ నన్ అదర్ దెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో సుధాకర్. అంటే క్యారెక్టర్ పేరు, క్యారెక్టర్ పేరు మర్చిపోయినా మొత్తానికైతే. తెలంగాణ పోరాడు బై సినిమాలో క్యారెక్టర్ పేరు మర్చిపోయినా, క్యారెక్టరైజేషన్ అంతా. సినిమా చూసినావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్? అమ్మని ఏమన్నా డౌట్? ఇదైతే మరి కాదా మళ్ళా పేరు ఎంత మంది ఉన్నారు ఆడ? సీన్ ఉన్నాడు, అభి ఉన్నాడు, ఆంటీలు ఉన్నారు. అరే ఆంధ్రా మొత్తం కూడా చూస్తే మర్చిపోతాను. పరువు తీసి ఇజ్జత్ తీసినారు రాజు. అది కూడా కాదు, రాజేనా చెప్పినావు? నాగరాజు కరెక్ట్ చెప్పిన, ఇప్పుడు బాగా గుర్తొచ్చింది. సో ఏదేమైనా కానీ మజా చేస్తున్నావా? లే నిజం చెప్తున్నా. సరే ఎట్లున్నావు నాగరాజు భాయ్? మంచుకున్నారా భాయ్? ఎట్లున్నావు? సూపర్ లవ్ కేక. సూపర్ లవ్ కేక తిన్నావా? ఏం తింటాం? ఇక్కడ 7:30 అయింది. మళ్ళీ ఛాయ్ ఏమన్నా సమస్య తింటాం అప్పుడే. ఇప్పుడే వచ్చినాక అప్పుడే ఛాయ్ కావాలి? తిన్నావా? నువ్వే అడుగుతున్నావు కదా. మేమంటే అడుగుతాం భాయ్, మీరు చెప్పాలి. సరే అయితే మధ్యాహ్నం తిన్నారా భాయ్? ఇప్పుడు తింటా. సుధాకర్ హౌ ఆర్ యూ డూయింగ్? I'm good. How are you? So, I'm love cake, and success ni ela enjoy chestunnaru? Success ni very happy basically. Thank God, and thanks to Shekhar garu for giving me this wonderful opportunity. Basically it's a lifetime opportunity anamata, and for me personally dream come true. Life launching. Yeah, it's a lifetime opportunity and a life changing and a dream come true basically. Chinnappu nunchi edaithe nenu కలలు కన్నాను, ఆశించాను. సో ఐ గాట్ ఇట్. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో చిన్నప్పటి నుంచి ఒక హీరో కావాలని ఉండేది మనసులో? హీరో అని కాదు కానీ బేసికలీ యాక్టర్, ఒక మంచి యాక్టర్, ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు ఉండేది. సో ఫైనలీ ఐ గాట్ అంటే ఒక లీడ్ రోల్, అండ్ ఒక మాసెస్కి బాగా రీచ్ అయిన మాసెసే కదా ఎవ్రీబడి, అంటే లాట్ ఆఫ్ పీపుల్ గాట్ దట్ రీచ్. ఒక మంచి పేరు వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా నాగరాజ్ నాగరాజ్ అని అంటున్నారు. And even my family, everybody is happy. So we are also happy. Enduke nee carla business ela undi? Carla business are manchi undi ma dosalaki ichina, dosalaki ichina mattham danike develop chestaru em anukuntunnam mana. Acha enni carla konna ippudu? Poragallu ippadiki unnai, konni unnai, moodu konnam cinemala. Cinemala moodu konnaru anduke adugutunna vala enni konnaru ani. Ema avulki ichina develop chestaru cheptaru, update vastadi. Acha chusdam aithe, kummesdam, membi vastam ek din alla me kottakunda chusukovali. అరే రారా భాయ్, నీకు ఏందనుకుంటున్నా మొత్తం దావత్ గివత్ ఉంటది. అచ్చాలు కుమ్మడి అనమాట, చికెన్ గికెన్, చికెన్ గికెన్ మటన్ ఏం కావాలంటది. అచ్చా చలో, టూ గుడ్. సుధాకర్, యా వెల్ లిసనర్స్, సుధాకర్ అంటే ఎవరు కాదండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో తెలంగాణ మంచి క్యారెక్టర్ చేసినటువంటి, అంటే నాగరాజ్ అనే క్యారెక్టర్ పేరుతో చేసినటువంటి యాక్టర్, అండ్ శేఖర్ కమల గారి ద్వారా డ్రీమ్ లాంచ్. ఆ టీం మొత్తం, ఎంటైర్ టీం, యాక్టర్స్ అందరు కొత్త వాళ్ళే. కొందరు సీనియర్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు తప్ప, అంటే మదర్స్, ఫాదర్స్, తర్వాత మామయ్య, అత్తయ్య వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కొత్త వాళ్ళే. ఆ బండోడు నాగరాజు, ఆ తర్వాత ఏంటది బీ సైడ్ డాగ్స్ అంటారు కదా, బీ ఫేస్ డాగ్స్. యా బీ ఫేస్ డాగ్స్, ఏ ఫేస్ పీపుల్? ఏ ఫేస్ కదా, గోల్డ్ ఫేస్. గోల్డ్ ఫేస్ అండి. అది గోల్డ్ ఫేస్ ఎందుకు, ఇది ఏ ఫేస్ ఏంటి? అంటే జనరల్ గా ఏ ఫేస్ ని మారుస్తారు కదా కొంచెం. మిగతా వాళ్ళు వాళ్ళకి పేర్లు అవసరం లేదు, బీసీ అలా ఇచ్చిపోయారు. నాది సి ఫేస్, అది ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఐ స్టే అవే ఫ్రమ్ ద బీ ఫేస్. ఇఫ్ యూ సీ మై హౌస్ విల్ బి డిఫరెంట్ లో. యా సో ఐఎమ్ ఫ్రమ్ ది, కానీ నేను బీ ఫేస్ లో మడ్డ అంత మందే మొత్తం గోల్డ్ ఫేస్ అన్ని మొత్తం మనమే. అందుకే లక్ష్మికి జాబ్ ఇచ్చి అప్పుడు మాట్లాడు అన్నాడు. అంతే కదా, మళ్ళా లక్ష్మికి నేను చెప్పిన ఆడికి ఇప్పించిన జాబ్ ఇప్పించిన మొత్తం. బట్ ఒక సీన్ లో బాగా ఫైటింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో, ఎవరైతే జాబ్ ఇప్పిస్తాడో నీకు మధ్యలో వెళ్ళి నువ్వు కొట్టిన తర్వాత మళ్ళీ ఆయనతో పోయి రొమాన్స్ గిమాన్స్ అన్నావంటే ఆశ ఉంటది. డైలాగ్ పూర్తిగా గుర్తుందా మీకు? గుర్తుంది. కెన్ యూ రిపీట్ యాజ్ ఫర్ ఆడియన్స్ కోసం? ఇగో ఒక మాట సీదా సీదా చెప్పు, నేను పోయి అజయ్ గడ బొక్కలు ఎరగ కూడా వస్తా నీకు, ఓకేనా? మళ్ళా నేను పోయి కొట్టినాక నువ్వు ఫీల్ అయ్యి హాస్పిటల్లో రొమాన్స్ చేస్తానంటే నాతోను కాదు.
సూపర్. నాకు చాలా నచ్చిన డైలాగ్ అది అయితే, అమ్మాయి అంత సీరియస్గా బైక్ మీద తీసుకొచ్చి దిగబెట్టిన తర్వాత. అది చాలా మంది కనెక్ట్, ఎవ్రీబడి లైక్ దట్ డైలాగ్ యాక్చువల్లీ. అంటే నేను అసలు యాక్చువల్గా అంత అనుకోలేదు, అంటే ఇట్స్ ఎమోషనల్ ఫీల్లో చెప్తున్నాను కదా, సో పీపుల్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ అలా అనుకున్నాను. కానీ దానికి రెండు, ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ వర్ అంటే అరే ఈ అమాయకత్వానికి నవ్వుతున్నారు అనమాట. సో దట్ ఈస్ వాట్ శేఖర్ గారికి అదే కావాల్సింది. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. దట్ వాస్ ది హై పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ టు నీ క్యారెక్టర్ ని అలా కొన్ని కొన్ని పీక్ డైలాగ్స్ ఉన్నాయి నీ క్యారెక్టర్ లో స్పెషల్ గా. సో అవన్నీ బాగా హైలైట్ అయ్యాయి. అండ్ దట్ టు ఏంటది బ్యాటింగ్ సీన్ లో అభిజిత్ ఎంట్రెన్స్ సీన్, అది అందరూ వచ్చేసి నేను కాసేపు వాళ్ళ బయటకు వెళ్తాను చెప్పేసి వాళ్ళంతా వచ్చి రావడం, సడన్ గా వాళ్ళ నాన్న వచ్చి అబ్బాయిని కొట్టడం వెళ్ళిపోవడం, అభిజిత్ వాళ్ళ సిస్టర్ నేను మా అన్నయ్య ఆడతాడని చెప్పి పంపించడం, అరే ఒక్కరండరా అని చెప్పేసి సీన్. దట్ వాస్ టూ గుడ్ సీన్, అమేజింగ్ సీన్. అంటే శేఖర్ గారు రైటింగ్ స్కిల్స్ మెచ్చుకోవాలి. అంటే మనకి జనరల్ గా ఎప్పుడు జరుగుతూ ఉండేది అది, చాలా మంది అలా కొట్టుకుంటూ ఉంటారు చిల్లర పెద్ద మ్యాచెస్ కాదు, అప్పుడు కూడా బెట్స్ ఆడుకుని సడన్ గా ఎవడో వెళ్ళిపోతాడు, వాడంటే వాడు ఒప్పుకోడు, సో వాడు మా వాడు అని చెప్పేసి. అంటే ఆ ఇద్దరికి కలిసిన ఫస్ట్ టైం వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ అయ్యి దే బికమ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ రియాక్షన్ ఇలా కలిపారు, సో అమేజింగ్ సీన్. సో సో ఫైనల్ గా అసలు ఎంటైర్ ఫిల్మ్ అంతా మీ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్ టైంలో లేదంటే డబ్బింగ్ టైంలోనో, వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ యువర్ సీన్స్, స్పెషల్గా నీకు ఇక్కడ అనిపించిందా ఇక్కడ నేను ఇంకా బాగా చేయగలనేమో, ఇక్కడ ఇంకా బాగా చేస్తుంటే బాగుండేదేమో అని? అంటే జనరల్గా అనిపిస్తుంటుంది అది, వీ షుడ్ యాజ్ అన్ యాక్టర్స్ వీ షుడ్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్. సో డెఫినెట్గా అంటే దేర్ ఆల్వేస్ ద స్కోప్ ఆర్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో కొన్ని కొన్ని సీన్స్లో అనిపిస్తుంటుంది, అంటే నాట్ ఒక మొత్తం కంప్లీట్ సీన్ అని కాకుండా ఒక నివాన్సెస్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్లో కానీ ఏదో ఒక టర్నింగ్లో కానీ ఒక బాడీ లాంగ్వేజ్లో కానీ అనిపిస్తుంటుంది. కౌశిక్ ని చాలా ఈజీగా ఎత్తినట్టున్నారు. చాలా సార్లు ఎత్తామండి, ఎత్తాము ఇక్కడ భుజం మీద ఎత్తించుకున్నాం. ఆ సీన్ స్పెషల్గా మా ఊళ్ళో ముద్దు పెడితే పెళ్లి చేస్తారు తెలుసా, ఆ సీన్ లో స్పెషల్ గా ఆ సీన్ లో ఎక్కించుకున్నాం. బట్ మీకు తెలియదు ఏంటంటే ఇట్ ఈ యాంగిల్ లో ఉన్నదంతా మేము ఎక్కించుకున్నాం, మిగతా అంతా కూడా హీస్ ఆన్ హిస్ నీస్ యాక్చువల్లీ. ఇస్ దట్ అవునా? యా, అంటే అది వేరే గాడ్ ఉంటుంది అనమాట. సో ఓకే, ఇట్స్ ఆల్ అంటే షూటింగ్ లో అలానే చేయాలి, తప్పదు కొన్ని యూజ్ చేయాలి అలాంటి. సో హీ వాస్ ఆన్ హిస్ నీస్ అనమాట, పాపం వాడికి నీస్ నొప్పేటే నించొని. అయ్యో, సో ఎన్ని టేక్స్ తీసుకున్నారు ఆ షాట్ కి? అంటే వాడిదా మీరు ముగ్గురు కలిసింది? బాగానే లైక్ టూ టేక్స్. బట్ ఏంటంటే అది ఒక రిలయన్స్ హోమ్స్ అని దేర్ ఇస్ అ ప్లేస్ అనమాట, అక్కడ నైట్ అరౌండ్ 3 o'clock ఆర్ 4 o'clock వీ షాట్ దట్, అది షూట్ చేసాము. సో చిమ్మ చీకటి అసలు ఫుల్, అసలు ఏం కనిపించట్లేదు, ఓన్లీ అక్కడ మా లైట్స్ ఆన్ చేస్తేనే, షూటింగ్ లైట్స్ ఆన్ చేస్తేనే మేము కనిపించేది. అండ్ భయంకరమైన చలి, సో మాకు అక్కడ పెట్టేశారు, అక్కడ షూట్ అట్ సైడ్ సెటప్ చేస్తున్నారు. సో వీ వెయిటెడ్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 2 hours షూట్ చేసే ముందు, ఇంకా ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది, ఇంకా 5:30 అయితే ఇది వచ్చింది లైట్ వచ్చేస్తుంది. సో దట్స్ అ నైట్ సీన్ కదా, బాగానే అయిపోయింది. 2-3 takes అనుకోండి, నైట్ వెళ్ళిన ఇలా పడడం కూడా చూసారు కదా, స్లోప్ లో ఉంటది అనమాట, నిజంగా చూసే నిజంగా పడ్డాం మేము, పడి రోల్ చేసి అక్కడ మొత్తం అంతా తుప్పలన్నీ ఉన్నాయి, ముళ్ళు ఇల్లు అన్ని చూసుకున్నారు. కౌశిక్ మళ్ళీ లేచారు, మామ ఒక్కసారి కొట్టిందంటే ఫీల్ అయింది రా అన్న డైలాగు, ఏ కూరా నువ్వు కూడా అని చెప్పేసి నువ్వు అనే డైలాగు, పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా, ఇది కాదు కొట్టింది కదా అని ఉంటది. అప్పటికి లక్ష్మికి నీకు మళ్ళీ గొడవ, అవును నేను సెటప్ చేసిన ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి పెప్సీలు తమ్సోలు తీసుకోవాలి పైన కూర్చొని. ఆ డైలాగ్ గుర్తుంది, ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ గుర్తున్నాయా? నేను నాగరాజుని రిజెక్ట్ చేస్తున్నావా? నాకు నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు భయ్, నా కనెక్షన్ తెలుసా? అరే ఎంతమంది గోల్డ్ ఫేస్ బోల్ ఎంట పడతా తెలుసా నీకు? అరే దిగి 2 నెలలు అప్పుడే ఇంత లేవెలా, దాని తర్వాత వస్తుంది డైలాగ్ తర్వాత ఇడియట్. అది కన్నీసిన కానివ్వండి, ఎందుకంటే చాలా మంది కొట్టినటువంటి డైలాగ్, అది తర్వాత డైలాగ్ ఉంటుంది. గో నీ ఇడియట్ లో రవితేజ టైపు అర్థం చేసుకో అంటే అప్పుడు తను చెప్తుంది ఇడియట్ లో రవితేజ టైప్ అయితే 50 rupees పెట్టి సినిమా చూస్తాను పెళ్లి చేసుకోండి. డైలాగ్ అది అయితే అసలు ఎవడో థియేటర్ లో ఏదో థియేటర్ లో చూస్తే ఏం పర్లేదు చేసుకోవచ్చు అంట. బట్ దట్ వాజ్ అ ఫంటాస్టిక్ డైలాగ్. బేసికలీ మన బాయ్స్ అంటే మెంటాలిటీ ఎంత వరకు ఉంటుంది అని చెప్పేసి ఓ రకంగా ఇండైరెక్ట్ గా క్లియర్ గా చూపెట్టారు దాంట్లో. సో సినిమా అంతా హ్యాపీ, ఫ్రెండ్షిప్ అంతా హ్యాపీ, లవ్ విషయానికి వచ్చేసరికి కొంచెం అలా అలా ఉండింది సాగింది సినిమాలో. సో ఆంటీని గమనించడం, పక్కన లక్ష్మికి లైన్ వేయడం, అంటే మనం జనరల్ గా లైక్ కాలనీ దీంట్లో పెరిగినప్పుడు అలా ఉంటుందండి. అవును, ఎవరో ఒకరు ఒక ఇట్స్ లైక్ చిన్న క్రష్ అంతే, ఇట్స్ నా పెద్ద ఉండదు, చిన్న ఫ్యాసినేషన్, ఒక క్రష్ అంటే అలా చూస్తూ ఉంటారు అంతే, ఎంజాయ్ చేసి వదిలేస్తుంటారు. ప్రతి కాలనీలో జరిగేది ఇది. అవును, ఆంటీ వర్షంలో అలా డాన్స్ చేస్తుంటే ఎందుకు కేకలేదు?
లక్ష్మి రిజెక్ట్ చేసిన తర్వాత రిజెక్షన్ మోడ్ లో ఉన్నాగా. సో ముగ్గురికి ముగ్గురు వాడు లైక్ ముగ్గురు ముగ్గురు ఆల్మోస్ట్ అదే పద్ధతి పెళ్లి చేసుకుని ఉంటుంది పెళ్లి చేసుకుని ఉంటుంది వీడి ఇంకా వీడికి ఏం అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాడు నాకేతంగా నో అని దట్టు పాపం నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి లైక్ మనసు హర్ట్ చేసి వెళ్ళిపోతుంది. సో యాక్చువల్గా ఎక్స్టెన్షన్ ఉంటుంది రా నేనేంట్రా ఎట్లా కనిపిస్తున్నారా బై యాసిడ్ పోసేట్ వల్ల కనిపిస్తున్నానా అని ఒక ఉంటుంది కానీ ఆ ఫీల్ అలాంటిది. సో హార్ట్ బ్రేక్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్. ఎగ్జాక్ట్లీ చూసే ఉంటారు వెంటనే ఆంటీ వస్తే సర్లే వదిలి చూద్దాం రా బయ్యరా పోలిపోయింది ఏడుస్తూ కూర్చుంటామా ఏంది అని అంటే ఒక ఆప్టిమిజం అంటే జనరల్గా అలా ఉండాలి క్యారెక్టర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ పాజిటివ్ స్ట్రైట్. ఈవెన్ ఒక చదువుకోలేనోడు కూడా అలా చేశాడంటే ఇంకా చదువుకున్న వాళ్ళు దే హ్యావ్ టు బి మోర్ సెన్సిబుల్ అనేది అక్కడ శేఖర్ గారు చెప్పదలుచుకున్న అండర్లైన్ కరెంట్ మెసేజ్. అండ్ దట్ ఒక డైలాగ్ ఉంటుంది దాని గురించి. దీనికంటే ముందు కాలర్ ఉన్నారు. హలో మాట్లాడుకో మాట్లాడుతూనే ఉంటాం వద్దన్నా మాట్లాడుతూనే ఉంటాం ఇంతకీ ఎవరు మాట్లాడుతారు గాడికి సాందీనాలకు ఫోన్ చేసి ఇట్లే ఉంటుంది ఇంతకీ ఎవరది శ్రీకాంత్ ఏ శ్రీకాంత్ అచ్చా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సింగపూర్ ఎట్లున్నది? సింగపూర్ ఎట్లున్నది? సింగపూర్ లాగా ఉంది. అవునా? మళ్ళీ అడిగినట్టు చెప్పు అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని తర్వాత కాలువల్ని నీళ్ళని చెట్లని పాముల్ని పురుగుల్ని చేపల్ని సింహాన్ని సింహాన్ని వాటితో పాటు కోచ్ అంటే నువ్వేనా? అయితే నిన్ను కూడా అడిగినట్టు చెప్పు. ముందుగా నేను ఎలా కోతిని అవుతాను? నేను ఇండియాలో ఉన్నాను మీరు సింగపూర్ లో ఉన్నారు. ఏ మీరు సింగపూర్ కోతి? వెల్ శ్రీకాంత్ భాయ్ నువ్వు అట్లానే మాట్లాడుకో. నువ్వు ఎవరికి ఫోన్ చేయమని చెప్పకు. ఎవరు చేయరు నీకు ఇంకా. అంటే సి ఇట్స్ నాట్ దట్ బట్ మీకు కాల్ మీరు కాల్ చేసే ముందు కొన్ని విషయాలు కొన్ని మాట్లాడుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి మా ఉద్దేశం అన్నమాట. అంటే ఇంకా కాల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనం మాట్లాడక్కర్లేదు. అంటే మా కాల్స్ వస్తే మీరు ఆయనతో మాట్లాడుకుంటారు భాయ్. నాతో ఏం మాట్లాడతారు? నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యరు. మాట్లాడుతున్నావు ఇప్పుడు శ్రీకాంత్ అని వదిలేసే నా చిన్న బుర్రగాడు వదిలేసే ఏంది. హాయ్ సుధాకర్. హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఐ థింక్ ఐ రిమెంబర్ యు లాస్ట్ టైం కూడా కాల్ చేశారు కదా. మెమరీ కొంచెం షార్ప్ ఇక్కడ. అయితే ఎలా ఉంది సక్సెస్ మీట్? సక్సెస్ బాగుందండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే అంటే అనుకున్నంతగా ఉందా లేదంటే ఇంకా తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఎలా ఉంది? అనుకున్నంతగానే ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉందా? యా అంటే రెస్పాన్స్ ఇస్ చూడడానికి కుదరలేదు మూవీ. అరే మీ సినిమా చూడాలండి, సినిమా చూస్తేనే మీకు టూ బ్యాడ్ టూ అరెస్ట్ అలా కాదు కానీ లైక్ మేబీ సింగపూర్ రిలీజ్ అయిందండి. సింగపూర్ లో వచ్చి యాక్చువల్లీ అక్కడ మూవీస్ ఏంటంటే వీకెండ్స్ లో వస్తాయి. యా యా ఓకే. అవునవును. వచ్చి ఒక టూ డేస్ త్రీ డేస్ ఏమో ఆడింది అనుకుంటా. అంటే వీకెండ్ వన్ ఒక వీకెండ్ ఆడింది అనుకుంటా. ఓకే ఓకే ఓకే. నేను అది ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఆడేసింది. తిరిగి ఇక్కడికి వచ్చేసరికి అది ఆగిపోయింది. అక్కడ ఇండియాలో చూడడానికి ఇక్కడ ఓకే. మేబీ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అండ్ యు విల్ గెట్ ద డివిడి. మామూలుగా శేఖర్ కమలా గారి మూవీ అంటే అసలు మిస్ అయ్యేదే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఒకసారి చెప్పాను గుర్తుందో లేదు మీకు, ఒక మంచి సినిమా ఒకసారి అందించారంటే దాని నెక్స్ట్ సినిమా ఇంకా మంచి సినిమా అందించినప్పుడు సినిమా అంతకంటే మంచిది అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఆ లెవెల్ ఆ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. మీరు మొదటి సినిమా శేఖర్ కమలా గారు చూసినట్లయితే ఇప్పుడు గోదావరి కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానీ చూసుకున్నట్లయితే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అవునవును, డెఫినెట్లీ. సినిమా టెక్నిక్ లో కానీ అది అదే విధంగా స్క్రిప్ట్ లో కానీ స్క్రీన్ ప్లే లో కానీ మేకింగ్ లో కానీ మిస్టేక్స్ తగ్గుతూ వస్తుంటాయి. ఫస్ట్ మూవీ కెనాట్ ఎక్స్పెక్ట్ దాట్ బట్ పోన్ పోన్ తగ్గుతూ ఉంటుంది. అలాగే యాక్టింగ్ కూడా ఫస్ట్ మూవీలో మీరు యాక్ట్ చేసిన దానికి 10th మూవీలో 15th మూవీలో యాక్ట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అవునండి. అసలు ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఆ శ్రీకాంత్ భాయ్ అంటే ఆయన ఎనలైజ్ చేస్తాడు ఆయన ఈ లవ్స్ మూవీస్. సో అందుకని ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కానీ చూడడానికి అయితే కుదరదు. ఓకే, అంటిల్ దెన్ యు కెన్ వాచ్ ఆల్ ది సాంగ్స్ అండి. అంటే సాంగ్స్ ఫుల్ వర్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ మీరు యూట్యూబ్ లో వెతికితే. సో యు కెన్ వాచ్ ఆల్ ది సాంగ్స్ అంటిల్ నౌ. సో యా వీడియో సాంగ్స్ యా యా 3-4 సాంగ్స్ పెట్టారు ఆల్రెడీ. సో మేబీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ యూ విల్ గెట్ ద డివిడి విత్ ద డైరెక్టర్స్ కట్. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. యా డెఫినెట్లీ డెఫినెట్లీ. బట్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఆ యా అందుకే డివిడి అవుట్ అవుతుంది వెయిట్ చేయమంట. నాకు డౌట్ అసలు ఈ క్యాండిడేట్ పైరసీ సిరీస్ చూసి వచ్చి మాట్లాడుతున్నాడేమోనండి.
సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమా తల్లికి అన్యాయం చేసి తెలుసుకోలేదు. లేదు బాబు, పైరసీ గురించి చాలా హర్ట్ అయ్యి లైక్ హీ పుట్స్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ఎఫ్బి అండ్ నైస్ కే. చిన్న చిన్న సామెత తెలిసిన గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కున్నట్టు. అలాగే పైరసీ గురించి మనం మాట్లాడుతుంది, క్యాండిడేట్ పైరసీ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏంటి అర్థం? అంటే నేను పైరసీని ఎంకరేజ్ చేయను అని అలా అనుకోవాలా నువ్వు? నేను మంచిగా అవునా? చూడలేదు, ఇంకా చూడాలి రెండోసారి. రెండోసారి చూసి అప్పుడు మాట్లాడతాను హ్యాపీగా. శ్రీకాంత్ భాయ్, ఇంకేం సంగతులు? అంతేనా ప్రస్తుతానికి? అంతే, ఎందుకంటే ఇంకో కాలర్ ఎవరు ఉన్నారు. మరి సుధాకర్, ఇంకేమైనా కొత్త ఆఫర్స్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయండి, బట్ ఇంకా నాట్ యెట్ ఫైనలైజ్, స్టిల్ ప్లానింగ్ ఫేజ్ లో ఉంది. సో లెట్స్ సీ, ఇంకా హోప్ ఫర్ ద బెస్ట్, మంచి మంచి ప్రాజెక్ట్ కోసం. ఇలాగే ఆల్ ద బెస్ట్. హలో అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? రెడ్డి గారా? సుధాకర్ అండి, అంతే. సుధాకర్ సుధాకరా? మరి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు సంథింగ్. సినిమాలోనా? సినిమాలో నాగరాజ్. అది మా ఊర్లో రాలేదండి మూవీ, అందుకని చూడలేదు. వస్తే చూద్దాం అనుకుంటున్నా. ఎక్కడ ఉంటారండి మీరు? నేను యుఎస్ఏ అండి. ఓకే ఓకే. ఎక్కడ? విచ్ స్టేట్? చార్లెట్. చార్లెట్, ఓకే. నార్త్ క్యారోలైనా? నార్త్ క్యారోలైనా పక్కనే. ఓకే ఓకే. అంటే కొలంబియా సిటీ నాది. ఓకే ఓకే ఓకే. వచ్చినట్టుందండి, లైక్ లాట్ ఆఫ్ సెంటర్స్, ఆల్మోస్ట్ 60 సెంటర్స్ లో వచ్చిందండి. మా ఊర్లో రావలేండి బాబు. ఓకే, మీ ఊర్లో రా. అంత నమ్మకం? మా ఊర్లో ఎందుకంటే జనాభా తక్కువ కదా. ఓకే ఓకే. మేక్ ఎ ట్రిప్ టు న్యూ జెర్సీ అండి, లైక్ మేబీ నో ఆన్ వీకెండ్. యా, మీరు వస్తుంటారా యుఎస్ఏ అండి? జనరల్ గా నేను ఉన్నానండి, 2 ఇయర్స్ ఉన్నాను. ఇప్పుడు ఐ విల్ కమ్, లైక్ మేబీ చూడాలి, ఒక విజిట్ ప్లాన్ చేసుకోవాలి. హ్యాపీ ట్రిప్. ఓకే, ఎక్కడ ఉన్నారండి? ఐ వాస్ ఇన్ లాంగ్ ఐలాండ్ అండి, న్యూయార్క్. ఓకే. యా, యాక్చువల్లీ మేము మూవీ చూడలేదు కానీ చూద్దాం అనుకున్నాను. ఇందా నుంచి వింటా ఉన్నాను మాట్లాడేటని. Please watch it and please make some time, and if you can go to New Jersey or some place, I think New Jersey play again sir, edo undu kada Amtrak, edo undu kada again. Ayinde maavu pillalani meranta youth young. Okay, pony DVD vachindara chudandi sir, pony. You have to wait for look. Annaru baagundi, at least appude happy ga chudochu family family intrana kusani. చూడండి, అంటే యూట్యూబ్ లో పెట్టారు కొన్ని, యూ కెన్ సీ. అప్పుడు కొన్ని మధ్య మధ్యలో కొన్ని బిట్స్ చూసాను నేను. కొన్ని బాగున్నాయి. సో స్వీట్. అంబరీష్ గారు మరి ఇంకో కాలర్ అంట. సరే మరి అయితే మరి బాయ్. ఆయన కాల్ కడిగిస్తున్నప్పుడు అలా వచ్చింది అనమాట. హలో 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 అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? సుభాష్ గారు. ఎక్కడి నుంచి అండి? సుభాష్ న్యూజెర్సీ కదా. మంచిగా పేరు చెప్పగానే పడింది అక్కడ. మీకు ఆ సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటండి? అది మ్యాటర్. దానికోసం అడిగాను నేను, అలా డిప్లొమాటిక్ అని చెప్పడానికి రీజన్ అది. వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వస్తా వస్తాను, ఐ లెట్ యు నో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఇంట్లో అందరిని అడిగా నేను చెప్పు. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుభాష్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఇవ సో డిప్లొమేట్ బా, ఏదేమైనా గానీ సుధాకర్ ఎక్కడెక్కడ కనిపించిండో అదే అదే సీన్లు మంచిగా ఉన్నాయి అన్నాడు. అరే ఇంద్రబాయ్ ఎంతవరకు కరెక్ట్ బై, ఇద్దరు సినిమా చూడలే కదా, మన సినిమా చూసిండు మొత్తం పక్క వాళ్ళకి ఇట్లా వేసుకెళ్లి సినిమా చూస్తే మంచిగా చెప్తున్నాడు కదా, ఏమని చెప్పిండు. అరే బాయ్ నేనే మంచిగా అడిగినా ఏం సైన్ నచ్చింది బాయ్ అని చెప్పేసి, అట్లా సినిమాలు చూస్తే ఏదో ఒకటి చెప్పాలి కదా. చలో ఇంకో కాల్ రంట. హలో, మీరు సూపర్. రేడియో వింటూ కాల్ చేస్తే సత్ఫలితాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో కాలర్. హలో, హలో, హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అమన్. అమన్ ఎక్కడ నుంచి? గోదావరి కని. మా ఊరు అబ్బా అది. మా తాతగారు గంగానగర్. అచ్చా అది కాదు కానీ షో వింటున్నావా అమన్? ఇప్పుడే ఇప్పుడే ఓపెన్ చేసినావా క్లోజ్ చేసినావా? ఎందుకు క్లోజ్ చేసినావు? అవునా? అచ్చా ఎవరున్నారా తెలుసా మలయాల స్టూడియోలో? మరి ఇప్పటిదాకా ఏమిన్నావు నువ్వు? అచ్చా నువ్వు సూపర్. అమ్మా నేను నాగరాజరావు బాయ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కి వెళ్ళి ఎట్లున్నావు? మంచిగున్నావా? చూసినావా సినిమా? ఎట్లా ఎవరు నచ్చినా సినిమాలో మొత్తం నీకు? అచ్చా మన తెలంగాణ పోరడు ఒకడు ఉంటాడు చూడు సినిమాలో, గుర్తున్నాడా? హలో, థియేటర్లో చూసినావా సీడీలో చూసినావా? థియేటర్లో. అచ్చా కరెక్టే కానీ సినిమాలో ఒక పోరడు ఉంటాడు చూడు తెలంగాణ మాట్లాడతాడు, గుర్తున్నాడా? నాగరాజన్ పిలుస్తారు అందరు సినిమాలో. అవో ఆయన ఉన్నాడు ఇక్కడ మాట్లాడు. చెప్పు ఏం చేస్తావు నువ్వు? అరే మస్తున్నారా బాయ్, నువ్వు ఎట్లున్నావు? మంచిగున్నావా? ఏం చేస్తుంటావు? ఫోర్త్ క్లాస్. ఓకే వెరీ గుడ్. ఇది సూపర్. అసలు మంచిగా చదువుకుంటున్నావు మళ్ళా? ఓకే చలో అమ్మన్, మళ్ళా థ్యాంక్స్ ఫర్ కాలింగ్, టేక్ కేర్ అమ్మన్, బాయ్. ఇంకో కాల్ కాల్ చేశాడు, ఓపెన్ క్లోజ్ అంటున్నాడు. హలో, చెప్పండి చెప్పండి. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఇన్ఫాక్ట్ మీకు తెలుసు లేదా, హీ లిసన్స్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎవ్రీ డే వేకింగ్ అప్ అన్నమాట సాంగ్స్. అవునా? ఓకే. అప్పట్లో హ్యాపీ డేస్ వినేవాడు కదా? అప్పుడు హ్యాపీ డేస్, ఇప్పుడేమో లైఫ్ ఈస్. ఓకే నైస్ నైస్. పొద్దున్న లేస్తాడు లైక్ సుప్రభాతం మాకు. ఓకే మంచిది సార్, సంగీతంతో హ్యాపీగా. యా, దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శేఖర్ కమల మూవీ. సో హిస్ మ్యూజిక్ ఈస్ యు నో వెరీ ట్యూనింగ్ బాగుంటుంది. సో కంగ్రాచులేషన్స్ టు సుధాకర్, యు నో హిస్ పర్ఫార్మెన్స్ యు నో హస్ బీన్ ది హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ ఎవ్రీబడీ డిడ్ అండ్ బట్ సుధాకర్ హస్ స్ట్రక్ సంథింగ్ యు నో. ఎగ్జాక్ట్లీ, డైలాగ్స్ ఎస్పెషల్లీ. థాంక్యూ వెరీ మచ్ అండి. సో జస్ట్ కంగ్రాచులేట్ చేద్దాం కాల్ చేశాను. సో స్వీట్ ఆఫ్ యు. థాంక్యూ. So, thank you so much, okay. Sir. Thanks for the call. Thanks, Anil. I'll talk to you again. Yeah. Have a nice day. Bye-bye. Oh, telusina valle. Are, last time kuda call chesaru meer if you remember. Avuna? Acha gurtulega, chalo pan chesam. Sudhakar bhai, ippudu chinna break teeskundam mala. Sure, tappu. Oka paata indam mala kada cinema la. Em paata indam? First part vindam, Life is Beautiful song. Life is Beautiful title track. చలో అదే పాటిద్దాం. మేము పాటేసుకుంటాం, మీరు పండగేసుకోండి. సో పాట తర్వాత మీరు కనుక కాల్ చేసి వెళ్ళి సుధాకర్తో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. 7038799661 చెప్తా. హలో, హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, గుడ్. నేను శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, శ్రావణి ఎక్కడి నుంచి అండి? శ్రావ్య. శ్రావ్య, పేరు బాగుందండి. థ్యాంక్ యూ. ఇండియానా పోలీస్ నుంచి కాల్ చేస్తున్నాను. పోలీసా? పోలీసా? పోలీస్ ఏంటండి? ఇండియానా పోలీస్ చేశారు అండి. అవునా? అదే మన పేర్లు వాళ్ళు పెట్టుకుని వాళ్ళకి నిద్ర రాదు కదా అందుకే. వెల్ శ్రావ్య గారు, గుడ్ మార్నింగ్, సుధాకర్ నారు తనతో మాట్లాడండి. హాయ్ సుధాకర్. హలో శ్రావ్య గారు, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ అండ్ ఐ యామ్ అబ్సల్యూట్లీ
ఫైన్. మీ మూవీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఎన్నిసార్లు చూసారండి? 2 times చూసాను. సూపర్. ఏం నచ్చింది? జగ్గు సంపద గారు పెద్ద ఫ్యాన్, సో మీ క్యారెక్టర్ కోసం 2nd time చూసాను నేను. వావ్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి అంటే ఆడుతుందండి ఇంకా? ఎండ్ ఆఫ్ ద డే మీకు సినిమాలో ఎక్కువగా ఏం నచ్చిందండి? ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో అరే పైసలు ఉంటేనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్న డైలాగ్ ఒకటి. ఇది ఏంటి ఏంటి? పైసలు ఉంటేనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇంకో డైలాగ్ ఏంటండి? ఇంకొకటి అది తను రూఫ్ మీద తీసుకెళ్లి నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అని అంటారు కదా రవితేజ. ఇడియట్ లా రవితేజ లెక్క భయ్ మనం అంటాడు కదా ఆట. అరే మా ఇలాక మా పోరి మా ఇష్టం రా బాయ్, మీ ఫేజ్ లాగా వచ్చి మీ పోర్లో కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? సో స్వీట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావే గారు ఫర్ కాలింగ్. అండ్ అండ్ ఇంకో కాల్ ఉన్నారు. Thank you very much and thanks for calling. Thank you. And we have another caller. Hello. Hello. Hello Andy, good morning. Hey, hi, good morning Andy. Meera, meeru mee bench kinde emana unnara ledante chair lone kuchunnara? Last time kuda ile adigaru avunu ani cheppanu kada. Adi aa voice ni ga naaku doubt vachindi Andy, meeru bench kinde undi maatladtaru kada naa show call chesthe ante evaru chodakunda office lo adi kashtalu kada paapam vallaku kuda. Enduku mee peru Andy, ekkadi nunchi maatladtunnaru? వద్దులేండి, మాకు అంత అదృష్టం ఎందుకు లేండి. ఏదేమైనా సుధాకర్ ఉన్నారు, తనతో మాట్లాడండి మీరు. హలో లక్ష్మి గారు, మంచిగా ఉన్నారా? క్యారెక్టర్ పేరు చెప్తే చాలు. థ్యాంక్ యూ అండి. అంటే తను కూడా లక్ష్మీయే కదా సినిమా. అదే యా, సినిమా కూడా చాలా బాగుంది, మీ క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు సురు చేయురు భయ్ అండి అనుడు. అది అందులో అండి అండి అంతా ఉంటుంటే మేము గోదావరి నుంచి అనమాట, పశ్చిమ గోదావరి. సో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యావు అనమాట. బాగా ఇన్వాల్వ్ అయ్యారా? అండి అండి అంటాం మాను అని ఏదో అంటారు కదా. అవునండి. మీకు ఎవరైనా చెప్పారా అలాగా? మా హస్బెండ్ అంతా ఉంటారు, సైడ్ మా ఫ్రెండ్స్ అందరూ. అసలు అండి అండి అనొద్దు అనే డైలాగ్ గుర్తుంది సుధాకర్ నీకు? అది కంప్లీట్ గా ఒకసారి చెప్పవా ప్లీజ్? బాగుంటది కంప్లీట్ మొత్తం అది. అవును అవును, చాలా బాగుంటది. అరే నీ జాబ్ సంగనే చూస్తా గానీ ఫస్ట్ అండి గిండి ఆపుతావా? ఇగో తెలంగాణ రా బాయ్, ఈడ రా బే గంతే ఇవే నడుస్తాయి. ఇంకోటి ఇంకోటి ఇక్కడ ఏం చెప్పినా డైరెక్ట్ దిల్కేంజ్ వస్తుంది. నో మిక్సింగ్, 100% ప్యూర్ అన్నాడు. అర్థమైతే ఉంది. అరే ఏంద్ర బాయ్ సెన్సార్ చేయాలా సినిమా షోలా? చాలా బాగుంది అసలు సినిమా. అసలు మీ మీ క్యారెక్టర్ ఎక్సలెంట్ అసలు. మొత్తం అన్ని క్యారెక్టర్ లో మీ క్యారెక్టర్ నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒక అతను ఉంటారు కదా, ఇంటికి ఫోన్ చేసి ఒక చికెన్, కనీసం ఒక చికెన్ లెగ్ అయినా అంటారు. చికెన్ షాప్ కి ఫోన్ చేసి జాఫర్ బాయ్ అంటాడు, అరే ఒక లెగ్ పీస్ అన్నా పంపి బాయ్ అన్న ఇంటికి వస్తున్నా డిన్నర్ కి వస్తున్నా అంటాడు. మళ్ళీ క్యాన్సిల్ క్యాన్సిల్ అంటారు మళ్ళీ. మాకే అసలు మాకు షూటింగ్ లో కూడా ఫుల్ నవ్వు వచ్చిందండి యాక్చువల్లీ. శేఖర్ కమల గారికి అసలు ఆయన సినిమా వచ్చిందంటే అసలు మిస్ అయ్యేదే లేదు. ఇంట్లో అప్పుడప్పుడు బోర్ కొడుతుందంటే ఆ లీడర్ సినిమా కనీసం ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటారు, ఎవ్రీ వీక్ అదే పెడతా ఉంటారు లీడర్. నైస్ నైస్ అండి.
చాలా బాగుందండి మీ సినిమా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. యా మంచి సాంగ్ వేస్తారా అందులో? యా డెఫినెట్లీ. నెక్స్ట్ వాళ్ళ పాప అందరూ ఏడ్చుకుంటూ పాట పాడతారు చూడండి, అటు ఇటు ఊతనే పాట. కన్ఫ్యూజన్ లో పాడతాం. అదే అక్కడ ఏడుపు సీన్ లా క్రియేట్ చేసాం అన్నమాట మేము. ఓకే ఇది ఇది ప్రాపర్ ఎక్కడండి నాగరాజ్ గారు? ప్రాపర్ ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్ అండి. వాస్ బోర్న్ యా యా. ఓకే ఓకే. మీరు ఏం చదువుకున్నారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్సి. ఓకే ఓకే. యా సో ఆఫర్ మీకు ఎట్లా వచ్చింది? Offer, actually I was in US and at that time when I got the offer, so it was a very genuine attempt anamata vaallu chesindi. So nenu aa videos chusanu first. Memu genuine ga search chestunnam, ekkada unna meer prapanchamlo ekkada unna sare please try cheyandi ante adi naaku baaga connect ayi sare this is the only chance you know which we can get a good thing ani I tried anamata. I tried my level best. Okay, 6 months I was in the audition process andi. I've sent all my videos to them and I've got selected only through videos. నేను మధ్యలో వస్తానన్నా కూడా అవసరం లేదమ్మా, నువ్వు వీడియోస్ చాలు బాగున్నాయి. సో ఐ యూస్ టు ఎడిట్ ద వీడియోస్ అండ్ ఐ యూస్ టు సెండ్ అనమాట. సో దే వర్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ ఐ గాట్ గ్రేస్ ఐ గాట్ సెలెక్టెడ్. సో ఐ వాజ్ ఎడిట్ అనమాట. అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఛాన్స్, ఇది ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. శేఖర్ గారు మళ్ళీ సెకండ్ టైం ఇస్తున్నారు కదా, సో ఆయన మాటలు వాట్ ఎవర్ హీ సెడ్ హీ వాస్ ఆయన కంప్లీట్ గా వాళ్ళు ఫాలో అయ్యారు అనమాట. సో వెరీ నైస్ బై దర్ టీమ్ అండి. ఆల్రెడీ అంత తెలియదండి, చేసే ముందు ప్రాక్టీస్ చేశాను. ఈ 6 months చెప్తున్నాను కదా, సో ఈ 6 months లో ఒక 3 months నేను నా సొంతగా నేర్చుకున్నాను అన్ని, కొన్ని సినిమాలు చూసి కొంతమంది ఫ్రెండ్స్ ని కలిసి నేర్చుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డైలాగ్ స్క్రిప్ట్ అంతా ఉంటుంది కదా, సో దానిలో చదివి అలాగా ఆల్మోస్ట్ డైలీ అదే ప్రాక్టీస్ చేసి నిద్రలో కూడా ఆ డైలెక్ట్ రావాలని. అది ఎక్కడ అంటే ప్రాక్టీస్ చేసి చేస్తున్నట్టు అనిపించలే. జస్ట్ ఏంటంటే నేనైతే నిజంగానే తెలంగాణ అబ్బాయి అన్నట్టు అట్లానే అనిపించింది. యా యా దట్ ఇస్ దట్ ఇస్ యా దట్స్ వెరీ నైస్ అండ్ ఎందుకంటే ఎవ్రీబడీ సేయింగ్ దట్ మీ తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పారు అన్నమాట. సో అంటే ఒక యాక్టర్ కి అది ఛాలెంజ్, సో ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ రికగ్నైజ్డ్ ఇట్. తెలంగాణ అంటే అందరూ ఒకటే, కాకపోతే మీరు అక్కడ ఆయన అని అని అనుకున్నాం అన్నమాట. క్యారెక్టర్ మిమ్మల్ని చూసి కూడా మీ అంటే డ్రెస్సింగ్ అంతా కూడా అందులో ఆయన అంతా పర్ఫెక్ట్ గా పెట్టారు. యా అదేనండి. యా 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 బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా మందికి తెలియదు అనమాట. అంటే అంత ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దీంట్లో. ఈవెన్ ద టీమ్ ఆల్సో వాళ్ళు మాకు డైరెక్షన్ టీమ్ మొత్తం అంతా కూడా హెల్ప్ చేస్తారు అనమాట. సో ఒక ఆల్మోస్ట్ 2 months ముందే వర్క్ చేసాం, సినిమా కన్నా ముందే వర్క్ చేసి దెన్ సినిమాలో కూడా శేఖర్ గారు ఇన్పుట్స్ తీసుకొని వి వర్క్ ద క్యారెక్టర్. సో కేమ్ అవుట్ వెరీ వెల్. సో లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో కాలర్ ఉన్నారంటే మనం మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అండ్ వి హావ్ అనదర్ కాలర్. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ గుడ్ ఈవినింగ్, బట్ మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం ప్లీజ్ కంప్లీట్ గా తగ్గించేయగలరా? బంద్ చేశాను సార్. బంద్ చేశారు. మీరు బంద్ చేస్తే ఇంకా వస్తుందండి మాకు. హలో బంద్ చేశాను. మాకు వస్తుందండి, ఇంకా వాయిస్ వస్తుంది. బం 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 కాల్ రిజెక్ట్ అయిపోయింది. ఇంకో కాలర్. హలో హలో హాయ్ అండి, ఎయిర్ స్టార్ ఎవరండి అక్కడ? ఫినిక్స్. చైతన్య ఫినిక్స్. ఈ గొంతు ఎక్కడో విన్నా నేను మొత్తానికి. ఏదేమైనా కానీ గుడ్ మార్నింగ్. ఎక్కడో విన్నానండి. ఎక్కడో టోరీలోనే వినుంటాను. నా షోలోనే విన్నాను. మ్యాటర్ అది శాంతి నాకు ఫోన్ చేస్తే ఇట్లే ఉంటుంది అనమాట, ఎట్లా మర్చిపోతాం. ఓ అవునా, జాతకంలో ఫోన్ చేశారా మీరు? మీరు మంచోళ్ళు, మీరు సూపరు. అది కూడా నా షోనే అయిపోయింది. ఏం చేస్తాం ఆ షోలో ఇట్లా 20-30 కాల్స్ వస్తే ఏం చేస్తాం భయ్? గుర్తు ఎక్కువ పెట్టుకోవాలంటే కష్టం కదా జాతకంలో. మచ్చా వాట్ ఎవర్ కానీ, చైతన్య గారు ఇక్కడ, సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో చైతన్య గారు, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎలా ఉందా? బాగున్నానమ్మా. అసలు ఆఫ్టర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి రిలీజ్ అయినాక? ఐనో మొత్తం సినిమాకి అభిజీత్ నీది హైలైట్ అయింది కదా. యా యా. ఎలా ఉంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్? వెరీ వెరీ నైస్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ గ్లిట్టరింగ్. ఒక హిట్ ప్రాజెక్ట్. యా పార్టీ ఫేజ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ
పార్టింగ్ ఫేజ్ కి మాకు అసలు టైం లేదండి, లైక్ వీ వర్ లైక్ వెరీ బిజీ అన్నమాట. ఆఫ్టర్ మూవీ తర్వాత ఓన్లీ ఐ థింక్ వీ హ్యాడ్ ఓన్లీ వన్ పార్టీ, ప్రమోషన్ అయ్యింది, దెన్ అగైన్ వీ వెంట్ ఆన్ టూర్, ఆంధ్ర టూర్ వెళ్ళాము, అండ్ అగైన్ అలాంటి షోస్ అండ్ టీవీ షోస్, సో ఇంకా లైక్ ప్రమోషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, సో వెరీ హ్యాపీ అనమాట. సక్సెస్ కి ఇది ఇదన్నమాట, ఇట్స్ నిదర్శనం. అవునండి, అక్కడే చదువుకున్నానండి. యాక్చువల్లీ నేను మీకు చెప్తాను చేశాను, నాగరాజ్ క్యారెక్టర్ లెగసీ తెలుసు? నాగరాజ్ క్యారెక్టర్ లెగసీయా? సమ్ మల్లీశ్వరిలో ఒక క్యారెక్టర్ ఉంది రామారావు గారిది, నాగరాజ్ అని. అదే మల్లేశ్వర్లో రామారావు గారు దొంగమగుడిలో చిరంజీవి. ఓ ఓకే. యాక్చువల్లీ చిరంజీవి గారికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్స్ నాగరాజ్ క్యారెక్టర్. ఓ ఓకే ఓకే, నాకు తెలియదండి. ఓకే, నాకు అది తెలియదు. అంటే లైక్ మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, సో హీ ఆయన రాశారు అనమాట, జగదీశ్వర్ రెడ్డి గారని ఆయన రాశారు ఫస్ట్ మల్లీశ్వరిలో నాగరాజ్, తర్వాత మళ్ళీ మనం బాగా వింటున్నాం నాగరాజ్ అని. సో మై డాడ్ వాస్ వెరీ హ్యాపీ. నేను చూసాను చూసాను, డెఫినెట్ దొంగమగుడి చూసాను. అవునవును అవునవును, వండర్ఫుల్ కాంప్లిమెంట్. నైస్ నైస్. ఐ యూస్ టు వాచ్ దట్ ఫిల్మ్ ఆన్ 16mm స్క్రీన్స్ ఉంటాయి కదా రోడ్ మీద, అప్పుడు బాగా చూసేవాను ఆ సినిమా ఆ టైంలో. కాబట్టి అలా చూస్తే నేను కూడా విపరీతమైన చిరంజీవి గారు అన్నమాట. సూపర్ సూపర్ అండి. అదే ఇడ్లీ పాప సాంబార్ సాంగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వెల్ సో చైతన్య గారు, మాకు మా ఊర్లో చిన్నప్పుడు సంక్రాంతికి అందరి ఇంట్లో సినిమా లేచేవారు. అవునవును. సూపర్ అమ్మా, సూపర్ సూపర్. మీరు ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు అయితే నాకు తెలిసి అయితే. అది కూడా అంటే ఇప్పటికీ మీరు చిరంజీవి గారి ఫ్యాన్? ఆ మాటలో తెలుస్తుంది ఏంటి అభిమానం. సో ఏదైనా మీకు అంటే మంచి సీన్ ఏదైనా గుర్తుంది, డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా చెప్తారా? లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అంటే మా సినిమాలో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ సూపర్. అంటే ప్రపోజల్ అప్పుడు అరే నన్ను రిజెక్ట్ చేస్తారు అసలు మీ చూపచ్చు అన్నమాట. అక్కడ ఉందన్నమాట ఎఫెక్ట్ అనేది, అసలు అసలు ఒరిజినల్ ఎఫెక్ట్ అక్కడ ఉంది. చేలో చైతన్య గారు, నేను ఇక్కడ ఫీనిక్స్ లో థియేటర్ గా చేశాను, థియేటర్ లో అందరూ మీ క్యారెక్టర్ చాలా బాగా ఓకే నైస్ అండి, వెరీ నైస్. సో చైతన్య గారు మరి మనకు ఇంకో కాల్ లైన్ లో ఉన్నారంటే మనం తీసుకుందాం మరి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకో కాలర్, హలో హలో అధ్యక్ష, అధ్యక్ష అన్నగానే ఎవరు మాట్లాడట్లేదు. ఇంకో కాలర్ అంటే హలో అన్నా. అన్నా నమస్తే అన్నా, ఎవరన్నా? నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా అన్నా. పేరేంది అన్నా దుబాయ్కి వెళ్ళి? శ్రీనివాస్ అన్న. అన్నా శ్రీనివాస్ అన్న నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్న. ఎట్లున్నావే? మంచిగా. ఇగో ఇక్కడ మళ్ళీ సుధాకర్ అన్న ఉన్నాడు, మాట్లాడనా అన్నా? చెప్పనా శ్రీనివాస్ అన్న, ఎట్లున్నా? మంచిగా మంచిగా. వెనకాల గిన్నెల సౌండ్ వస్తానేంది, తిట్టినవేంది మంచిగా? ఒకటే రూమ్ లో ఉంటాం 10 మంది దాకా. అది సంగతి, బ్యాచిలర్ రూమ్ ఎట్లా ఉంటాయని. ఇక్కడ దుబాయ్ లో చూసినా అన్న సినిమా? ఓకే వెరీ గుడ్. సో ఎట్లుంది సినిమా? సూపర్ అన్న, యాక్టింగ్. థ్యాంక్ యూ అమ్మా. నీ యాక్షన్ తెలంగాణ యాక్షన్. ఏం చేస్తుంటావు సీను? నేను డ్రైవింగ్ చేస్తాను, పిజ్జా ఎక్స్ప్రెస్ అని రెస్టారెంట్ లో జాబ్ చేస్తాను. సో పిజ్జాలో 30 మినిట్స్ లోపల 30 మినిట్స్ ఎంత అక్కడ? సేమ్ 30 ధర 40 ధర అవుతాను.
ఓకే ఓకే. ఏంటి బైకా కారా? బైక్ అన్న. బైకా? ఓ ఏంటి ఫుల్ ఫాస్ట్ బైక్స్ ఆ సూపర్ బైక్స్ ఆ? పల్సర్ అన్న, సేమ్ సేమ్ పల్సర్ బైక్. అవునా? ఇంతకీ ఏసీసీ వాడుతున్నారా? 150 180 200 సీసీ అన్న. అవునా? ఇల్లు బాగా డెవలప్ లో ఉన్నారు అయితే. ఆ రోడ్లు కూడా అట్లుంటాయి కాబట్టి అలా వచ్చింది. సూపర్ అన్న, స్పీడ్. మేము ఈడ 150 80 90 ఓడతాం. ఇక మీరు ఆడ 200 సీసీలు వాడుకుంటా ఆ రోడ్ల మీద 100 తప్పేం లేదు. ఇవాళ సార్ యావరేజ్ స్పీడ్ 18 కిలోమీటర్స్ అని అంట మనం. ఎంత? 18 హైదరాబాద్ లో 18 విచ్ యూ కెన్ డ్రైవ్ బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. యావరేజ్ అంతే. అంతకంటే ఓకే సీన్ అన్న. ఇంకేంటి మరి? మీ యాక్షన్ సూపర్ అన్న. థాంక్యూ థాంక్యూ. ఎన్నిసార్లు చూసినావు సినిమా? నేను చూసాను వన్ టైం చూసాను. వన్ టైం కి ఫుల్ వెరీ గుడ్. వెరీ సూపర్ సూపర్. ఇంతే ఆ సినిమా లేదా డైలాగ్ గుర్తుందా అండి మీకు నాగరాజ్ గారిది? ఎందుకంటే ప్రస్తుతం నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయిందన్న. యాక్సిడెంట్ అయ్యి బైక్ మీద కారు చూద్దాం. చూసుకో, టేక్ కేర్ అమ్మా. మరి ఏంటి వెళ్ళావా? మంచి బానే ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నావా? వచ్చినాక చెప్పూరు పోయి కలుద్దాం, ఫుల్ పార్టీ చేసుకుందాం మనం. ఓకేనా? టేక్ కేర్, మంచిగా ట్రీట్మెంట్ అది తీసుకో. థాంక్యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. టైం టు టైం మందులు మింగుర్రి, టాబ్లెట్లు మింగుర్రి. ఏదేమైనా ఇంకో కాల్ ఉన్నారు. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుధాకర్ గారు ఉన్నారు సార్, మాట్లాడండి. అంతే అంతే, మాస్ మహారాజ్. హలో సంతోష్ గారు, ఎట్లున్నారు? మంచిగున్నారా? సూపర్ సూపర్ అమ్మా. ఓకే సార్. కానీ సార్ మీరు ఫస్ట్ స్టెప్ లైఫ్ లో ఫస్ట్ అయితే శేఖర్ గమలతో మంచి ఎంట్రీ ఓపెన్ చేశారు. అవునండి. యా అండి, వెరీ హ్యాపీ అండి. అవునండి. చాలా అంటే తన ఒక అంటే కమల గారు, శేఖర్ కమల గారు మంచి పాజిటివ్ థింకింగ్స్, మళ్ళా మంచి యూత్ అంటే యూత్ అంటే యూత్ ను దృష్టిలో పెట్టుకొని తీస్తారు చాలా సినిమాలు. అవునండి. అంటే జనరేషన్ ని చేంజ్ చేయాలి, మార్చేయాలంటే ప్రస్తుతం ఉన్న సమస్యల మీద. అవునండి, కంటెంపరరీ మూవీ పరంగా కానీ దేని పరంగా కానీ అంటే శేఖర్ కమల థింకింగ్ వేరే ఉంటుంది. అవునండి. చెప్పండి సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అంటే హ్యాపీ. అదే మీరు చెప్పినట్టు శేఖర్ గారు వాల్యూస్ అంటే ఆయన బయట కూడా చాలా అసలు వెరీ డౌన్ టు ఎర్త్. అంటే చాలా వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ అండ్ సొసైటీకి మనం చాలా చేయాలి, విఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సినిమాలు తీస్తుంటారు. అవునండి. సూపర్. సాంగ్స్ విన్నారా పోనీ? సాంగ్స్ ఎక్సలెంట్. శేఖర్ కమల సో హ్యాపీ అండి. హ్యాపీ, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫర్ యువర్ రెస్పాన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మనకు ఇంకో కాలర్ ఉన్నట్టు మనం తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సంతోష్ గారు. అండ్ ఇంకో కాలర్. హలో హలో అవి. హలో, ఎలా ఉన్నారండి గీతా గారు? నేనంతే అలా మైండ్ లో ఫిక్స్ అయితే ఇలా బ్లైండ్ గా చెప్పేస్తాను. నాగరాజ్ బాయ్, ఎల్లున్నావు? అరే మంచిగున్నా అండి. మీరెట్లున్నారు గీతా గారు? మంచిగున్నా. సూపర్ దాంట్లో. థ్యాంక్ యూ. సినిమా చూసిర్రా? మస్తుగా చూసినాం, ఇక్కడనే చూసినాం. ఎక్కడ ఉంటారండి మీరు? అందరు గుంపు గుంపు పోయి చూసినామయ్యా. గుంపు గుంపుగా చూసినా. ఎక్కడ ఉంటారండి మీరు? చాలా బాగుంది. నేను సాక్రమెంటో, కాలిఫోర్నియా. ఓకే సాక్రమెంటో. ఓకే నైస్ నైస్. మా అవిన్ కి అమెరికా అని చెప్పాలి. అదే అమెరికాలో ఆమూల గాములు అని చెప్పి గాముల గిములు అని చెప్తే ఇది అర్థమవుతుంది.
ఇంకా ఏ మూవీ చేస్తున్నా? ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి, అంటే ఇంకా స్టిల్ కొన్ని వింటున్నాం అనమాట, ప్రాసెస్ లో ఉంది. ఇంకా ప్రస్తుతానికి అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రమోషన్ ఇంకా నడుస్తుంది, మా సినిమా ఇంకా బాగా నడుస్తుంది కాబట్టి ఇంకా వి హావ్ టు సక్సెస్ సక్సెస్ ఎంజాయ్ చేస్తాం. శేఖర కమల తోటి మీరు స్టార్టింగ్ కాబట్టి అసలు ఇంకా మీకు తిరుగులేదులేండి, డైరెక్టర్ చేతిలో పడ్డారు కదా, ఇంకా చాలు మంచి లాంచ్ అండి. ఇంకా మా మీద ఆధారపడి ఉంటుంది కష్టం, ఇంకా తర్వాత అంతా మీరే చూసుకోవాలి. కానీ ఇంకా ముందైతే మంచి ఓపెనింగ్ వచ్చింది, వెరీ గుడ్ లాంచ్ అండి. అది చాలా లక్ కదా, ఇంకా ఎవరికి రాదు కదా ఛాన్స్. ఇట్స్ గోల్డెన్ ఛాన్స్. మీది ఆ డైలాగ్ ఉంటుంది చూడు ఒకటి, ఏంది తెలంగాణ అసలు నువ్వు వైజాగ్ అంటే నమ్మాలని లేదన్నమాట, అంత బాగా మాట్లాడావు. నేను ట్రై చేస్తే మా తెలంగాణ నాకే రావట్లేదు సరిగా. అవునా? చాలా చాలా దూరం అయిపోయినట్టున్నా. అదే నీతోటి ఈరోజు అదే మాట్లాడదాం, మా అవిన్ కూడా గుర్తుపట్టడేమో చూద్దాం అంటే దేవుడు కొంచెం చిప్పిచ్చాడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అవిన్ కి, ఎందుకంటే నేను రోజు చేస్తాం కదా, ఇంకా ఆటోమేటిక్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది. చెప్పాను కదా నాకు కొంచెం మైండ్ ఉంది, దాంట్లో కొంచెం స్టోరేజ్ ఉంది అన్నమాట. ఇంకా నీకు మంచి మంచి ఛాన్సులు రావాలని, మంచి మంచి మూవీస్ చేయాలని అందరి తరపున, మా టోరీ అందరి తరపున నీకు బెస్ట్ విషెస్ అందజేస్తున్నా. థాంక్ యూ వెరీ మచ్ అండి, ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. థాంక్ యూ గీత గారు. నాగరాజు బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాబాయ్ గీత గారు. అండ్ ఇంకో కాలర్, హలో 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 హలో, కట్ అయిపోయిందంట. హలో అని గట్టిగా అన్నందుకు పాపం వాళ్ళు భయపడ్డట్టున్నారు కదా. ఎంత నీ రెగ్యులర్ కాలేజ్ అయితే మాత్రం అలా చేస్తావు బ్రదర్. నేను మామూలుగా అడిగాను, ప్రేమతో పిలిచాను, నా మనసు ఎప్పుడు వెన్నెల కరిగిపోతాం. మనసే లేదే కొంచెం, అదే కొంచెం ఇది కొంచెం తిక్కదు, అది కొంచెం మంచిది. ఏదేమైనా కానీ మీరు మళ్ళీ కాల్ చేసేసి సుధాకర్ గారితో మాట్లాడుకున్నట్టయితే, లేదు సరదాగా సుధాకర్తో బోర్ కొట్టిందంటే నాతో కూడా మాట్లాడచ్చు, నేను ఎలాగో సుధాకర్తోనే మాట్లాడిస్తాను మళ్ళీ. సో నాకు కాల్ చేసిన సుధాకర్తోనే మాట్లాడచ్చు, సుధాకర్ గారికి కాల్ చేసిన నాతోనే మాట్లాడచ్చు. అంటే ఇక్కడ కుదరట్లేదు కదా, సింక్ అవ్వట్లేదు, కుదరుతుంది అక్కడ నెంబర్లు చెప్పేసి లైన్ చదివే. సో మీరు కనుక కాల్ చేసేయాలి అనుకున్నట్టయితే ఫస్ట్ కాలర్ ఉన్నారంట, తర్వాత నెంబర్ చెప్తాను. హలో 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 ఓలాది, అంతా మంచిగా ఉన్నదా? వాయువలు మాడుతున్నారు గాడికి వెళ్ళి అట్లా చెప్పపోతే ఎట్లా గుర్తుపడతాం మళ్ళా? అర్చన గారు ఏడికి వెళ్ళి మాడుతురు? నేను యాక్చువల్లీ ఆఫీస్ లో ఉన్నా కాబట్టి కొంచెం బయట తెచ్చి మాట్లాడుతున్నా. సుధాకర్ గారు అనగానే మాట్లాడాలనిపించింది, ఎందుకంటే నాది తెలంగాణ, అందులో నాకు కాల్ నచ్చింది క్యారెక్టర్ తనది. ఇక మాట్లాడుకోరు, ఇక మేము ఎందుకు మధ్యలో అనవసరంగా. హాయ్ సుధాకర్. హాయ్ అండి అర్చన గారు. మంచిగా ఉన్నానండి, మీరు ఎట్లున్నారు? సినిమా నేను యాక్చువల్లీ ఒక్కటేసారి చూశాను, బాగుంది మూవీ, మంచిది. లాస్ట్ లో కొంచెం సెంటిమెంట్ నాకు అంటే మళ్ళీ ఎలానో అనిపించింది కానీ, బట్ అదర్వైజ్ మూవీస్ గుడ్. ఓకే ఓకే, సెంటిమెంట్ ఉంటే మంచిదే కదండి, అంటే ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటాయి కదా. అదే మరి బాగా ఎక్కువ అనిపించింది అనమాట. అట్లా చూసేసరికి సరంగా చూసాక అంటే క్యాన్సర్, అసలు క్యాన్సర్ కదా, కొంచెం ఇంకా పిండేశారండి మరక మన మంచిగా గట్టిగా పిండేరు అంతే శేఖర్ కమల గారు. ఇంకా తెలంగాణ మొత్తం అంతా మందే
అంటే ఎస్పెషల్లీ మూవీలో అలా ఉంది కదా, సో అట్లా అడుగుతున్నాను. అరే ఏం తెలంగాణ అందరూ డిఫరెన్స్ చూపిస్తున్నారా ఏంది? లేదు జోక్ అండి, జోక్ చేస్తున్నా. లేవు కదా, సో ఇందులో ఉండేసరికి ఇంకా ఫోకస్ అట్లా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, జస్ట్ జోక్ చేస్తానండి. అంటే లైక్ ఆ సినిమాలో డైలాగ్ అండి అది, లక్ష్మితో అంటాడు పాపం ఆ పిల్ల రిజెక్ట్ చేయగానే అంత తెలంగాణ లెవెల్ చూపిస్తున్నావు అంటాడు కదా. బాగుంది. అండ్ ఇంకా పక్కన మీ పక్కన ఉండే ఒక డైలాగ్ బాగుండే, మంచిగా తీసుకుంటావు కానీ ఏదో అంటాడు. ఏందనా చీర కట్టించా బార్బర్ చెప్ అదే చికెన్ ముక్క. బాగుంది, చేశారు. తప్పదండి, ఇంకెంతకంటే ఇంకేం అనలేము. బాయ్ అర్చన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. అర్చన గారు ఐ లైక్ యూ సో మచ్ అండి. కారణం ఒకటే చెప్తా, మీరు కూడా బెంచ్ కింద కూర్చోకుండా బయటకు వచ్చి మాట్లాడారు, ఫ్రీగా మాట్లాడారు. దట్ వాస్ టూ గుడ్. అండ్ హ్యాపీ హ్యాపీ ఫర్ ఆల్ ద రెస్పాన్స్ వాట్ పీపుల్ ఆర్ గివింగ్ టువర్డ్స్. ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ అండి. అంటే ఇట్స్ యునానిమస్ రెస్పాన్స్ అనమాట, ఎక్కడ కూడా ఏం అనట్లేదు. ఎవ్రీబడి సేయింగ్ దట్ ఫెంటాస్టిక్, చాలా బాగా వచ్చింది. అంటే న్యాచురల్ గా చేసినట్టు అనిపించింది, నటించినట్లేదు అండి. సో దట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ డెబ్యూ యాక్టర్ అండి. ఐ టేక్ ఇట్ లైక్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా బాగా చేయాలి అని ఒక భయం, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అన్ని పెరుగుతుంది, షేక్ అవుతుంది. సో నర్వస్నెస్ అట్ ద సేమ్ టైం వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్ లాస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ బూస్ట్ వస్తుంది. సో తాగాల్సిన అవసరం లేదన్నమాట, బూస్ట్ బూస్ట్ తాగాలి. బూస్ట్ తాగితే ఇంకా బాగా చేయగలుగుతాం. అలానా, సరే. బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కదా, అవర్ ఎనర్జీ, అవర్ ఎనర్జీ అన్నమాట. అదే సచిన్ టెండూల్కర్ చెప్పారు కదా మనకి, వాళ్ళ సుధాకర్ గారి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు షూటింగ్ టైంలో కొన్ని స్పెషల్ ఇన్సిడెంట్స్ అయ్యాయంట. రెండు సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు తర్వాత షూటింగ్ సెట్ అంతా వేసి ఆ చెట్టు పడిపోయే టైంలో కొంచెం ఏదో జరిగిందని చెప్పేసి విన్నాను నేను. ఏం జరిగింది నేను చెప్తాను, ఏం జరిగింది. చెట్టు బయట తెలియకుండా ఏమో మరి చెట్టు బయట పోయేటప్పుడు కెమెరా పెట్టి షూట్ చేశారు అంతే, అంతకుంచి ఏం జరిగిందా? చాలా జరిగేది చెప్తాను. సో ఇలాంటి విషయాలు చాలా వస్తాయి. అండ్ తర్వాత ఎలా చూస్ చేసుకోబోతున్నాడు, ఎలాంటి స్టోరీస్ మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? యూ కెన్ విజిట్ సుధాకర్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ మేక్ హిమ్ యాక్సెప్ట్ ద స్టోరీస్. ఇఫ్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్, హీ విల్ యాక్ట్ విత్ యూ. సో ఏదైనా కానీ యాక్ట్ విత్ యూ అంటే ఇన్ యువర్ ఫిల్మ్ అండి. సో ఏదైనా మీరు కనుక కాల్ చేసి వెళ్ళి సుధాకర్ గారితో మాట్లాడుకున్నట్టయితే 7038799661కి యూకే నెంబర్స్ అయితే 4412337061, ఇండియా కాలర్స్ అయితే 0400666254513, స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tori.live1కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే మంచి పాట వస్తుంది, శ్రీరామచంద్ర పాడాడు అనుకుంటే సాంగ్. అటు ఇటు అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది. తర్వాత ఆయన వాడతారు, వాడితే కొడతారు అంటే కొడతారు, నువ్వు వాడితే కొడతా అది అంటే ఎట్లా కలిపేసుకుందాం పక్కన ఉన్నావు కదా. సరే చలో పాడేసుకుందాం, పాడ తర్వాత మళ్ళీ వచ్చిద్దాం. స్టేట్ ఇన్ టు టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ అండ్ సుధాకర్. స్టేట్ ఇన్ అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో, మనం ఎంతో ఇష్టపడేటువంటి క్యారెక్టర్ మిస్టర్ నాగరాజ్ అలియాస్ సుధాకర్. కాదు, సుధాకర్ అలియాస్ నాగరాజ్, ఇది కరెక్ట్. లేదు నాగరాజ్ అలియాస్ సుధాకర్ అనుకోండి, పర్లేదు, ఎట్లయినా ఏదైనా అయ్యే రెండు పేర్లు అంటారా. వెల్, సో నాగరాజ్ సుధాకర్ ఈ సినిమా తర్వాత నువ్వు ఎలాంటి స్టోరీస్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు? బేసికలీ క్యారెక్టర్ ఓరియంటెడ్ అంటే ఎలాంటి స్టోరీస్ అయినా పర్వాలేదండి. అంటే క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టరైజేషన్ బాగుండాలి. సో డెఫినెట్లీ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే నేను మాసే చేయాలి, ఎలా చేయాలి అలా ఏం లేదు. సో స్టోరీ బేస్డ్, ఇఫ్ ద స్టోరీ ఇస్ గుడ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ గుడ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. అంటే ఒక ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని. అంటే లైక్ క్యారెక్టర్లో ఇప్పుడు చూడండి, ఐ హావ్ వర్క్డ్ ఎ లాట్ ఆన్ దిస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫర్ ద క్యారెక్టర్. సో అట్ ద సేమ్ టైమ్ అదే అలాంటి సినిమా కూడా బాగా వర్క్ చేయగలిగితే ఇస్ అ ఛాలెంజింగ్ రోల్ అంటే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. హ్యాపీ టు హియర్ దట్. వెల్, మనకు ఇంకో కాల్ ఉన్నారంట. హలో. హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రవంతి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి అండి? డిట్రాయిట్, మిషిగన్. డిట్రాయిట్, అక్కడ మిషన్స్ ఎక్కువ ఉంటాయండి. చలి ఎక్కువ ఉంటుంది. ఏంటండి? చలి ఎక్కువ ఉంటుంది. చలి ఎక్కువ ఉంటుందా? మరి మిషిగన్ ఎందుకు పేరు పెట్టారు? అదే అడిగాను, మిషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. మీరు పొరపాటు ఊ అన్నా, నేను అడ్జస్ట్ అయిపోయేవాన్ని.
ఓకే, యాక్చువల్గా డెట్రాయిట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే డెటాయిల్ అక్కడ డెటాయిల్ ఎక్కువ తాగేవాళ్ళంట అక్కడ. అదే చెప్తున్నామయ్యా, అంటే మనకంటే ముందు డోంట్ గెట్ ఎక్సైటెడ్ కాదు, మనకంటే ముందు అక్కడ ఉన్న వాళ్ళు డెటాల్ ఎక్కువ తాగి కానీ. శ్రవంతి గారు ఫస్ట్ టైం అండి నా షోకి కాల్ చేయడం మీరు? యా ఫస్ట్ టైం, అంటే యాక్చువల్గా 2 డేస్ నుంచి తోడి వింటున్నాను. ఓకే ఓకే, సో కొత్త కదా మీకు ఇప్పుడు, రాను రాను అంటే రోజు వింటా ఉండండి నా షోని, ఇలాంటి కొత్త కొత్త పరిచయాలు చాలా ఉంటాయి, అలవాటు అయిపోద్ది మీకు. ఓకేనా? వెల్ శ్రవంతి గారు, సుధాకర్ గారితో మాట్లాడండి. హలో శ్రవంతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ నాగరాజ్, బాగున్నారా? మస్తున్నానండి, మీరు ఎట్లున్నారు? బాగున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేస్తుంటారండి మీరు? అసలు ఇంత బాగా జాబ్ చేస్తున్నారండి మీరు, ఎంత అదృష్టం ఉండాలి సార్. తిన్నో తినిపించడం కూడా చేస్తూ ఉంటారులేండి. ఏంటండి? తినిపించడం కూడా చేస్తూ ఉంటారు కదా మీరు? ఇద్దరు పిల్లలకి తినిపించడం కూడా చేస్తారు. దట్స్ ఎ గ్రేట్ జాబ్ అండి. ఇంకా దానికన్నా ఫోర్ టీస్. యా అవునండి, మాది తెలంగాణ అండి. అరే మాది తెలంగాణ రే బాయ్, ఇక్కడ మొత్తం అంతా ఒకట. ఓకే మస్తుంది, థాంక్యూ. ఎన్నిసార్లు చూసారండి సినిమా? సినిమా ఇప్పటికి 4 టైమ్స్ చూసాను, అంటే ఒకటి ఒకసారి థియేటర్ లో, ఒక 2 సార్లు ప్రైవసీ. అరే ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. బట్ ఆనెస్టీగా చెప్పారు, సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండి. ఎందుకంటే చూడండి అని చెప్పలేదు, ఇంటర్నెట్ లో వచ్చేస్తుంది, బట్ స్టిల్ వీ హావ్ స్టాప్డ్ పైరసీ. అంటే వీ ట్రై టు లైక్ బ్లాక్ ఇట్ అనమాట త్రూ అ కంపెనీ, సో వీ వర్ సక్సెస్ఫుల్ అని చెప్పారు. చూడద్దు అంటే యాక్చువల్గా నేను డెట్రాయిట్ కి 1 అవర్ దూరంలో ఉంటామండి. నేను సినిమా వెళ్ళాలంటే లాన్సింగ్ నుంచి డెట్రాయిట్ వెళ్ళి రావాలన్నమాట. అదేనండి, అంటే యాక్చువల్ కొంచెం పేషెంట్ గా ఉండాలి, ఎందుకంటే ఈ రోజుల్లో డివిడీస్ తొందరగానే వచ్చేస్తున్నాయి కదండి, లైక్ విత్ ఇన్ యునో మూవీ రిలీజ్ అయిన 3 మంత్స్ 5 డేస్ 100 డేస్ లోపల వచ్చేస్తుంది, 3 మంత్స్ 4 మంత్స్ లోపు వచ్చేస్తుంది. సో ప్లీజ్ బి పేషెంట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ఒరిజినల్ డివిడీస్. నెక్స్ట్ టైం ఎన్నిసార్లు అయినా థియేటర్ లో వెళ్ళి చూస్తాను. థాంక్యూ, స్వీట్ ఆఫ్ యు, థాంక్యూ వెరీ మచ్. Well, thanks Andy. Thank you Sravanti. Thank you very much for calling in me. Yeah, thank you Andy. Take thank care you, Andy, bye bye. That was Sravanti. Yeah, and I seriously ఏ అంటారు అందరిని అడుగుంటున్నా ఏంటంటే, బేసిక్లీ ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ప్లీజ్ నెవర్ ఎవర్ ట్రై టు ఎంకరేజ్ ఎనీ పైరసీ అండి. మేబీ బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మా వుడ్, మీ వుడ్, పక్కింటోడ్ వుడ్, వుడ్ ఏదైనా నో పైరసీ ప్లీజ్. ఎందుకంటే దేర్ విల్ బి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ఒక సినిమా నమ్ముకుని 100 ఫ్యామిలీస్ ఉంటాయంట తెలుసా, ఇమాజిన్ కనీసం 40 ఫ్యామిలీస్ ఉన్నా కానీ, నో డౌట్ ఒక కెమెరామెన్, ఒక లైట్ మ్యాన్, ఒక ఆ సెట్లో ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి హీరో హీరోయిన్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు అందరూ ఒక్కటే సినిమా మీద ఆధారపడి ఉంటారు. ఆ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన హ్యాండ్స్లో ఉంటుంది. సో సక్సెస్ ఫెయిల్యూర్ని మనమే డిసైడ్ చేస్తాం కాబట్టి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయదు. బాయ్ పని. సూపర్. ఒక కాలర్ అంట, హలో అధ్యక్ష, రేడియో సౌండ్ తగ్గించాలి ప్లీజ్, మీరు రేడియో కట్ చేసి నా మాట వినండి. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కళ్యాణి గారు గుడ్ మార్నింగ్ అండి, మీరు నాకు హాయ్ చెప్పారు, నేను మీకు హాయ్ చెప్తున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వర్జీనియా. వర్జీనియా, ఓకే. గుడ్ మార్నింగ్ అండి, సుధాకర్ గారితో మాట్లాడండి. తిట్టేది ఉంటే ఫస్ట్ తిట్టండి, తర్వాత మెచ్చుకోండి ప్లీజ్. ఎందుకు రోజు అంటే తిట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎప్పుడు ఎవరో అందరు కాంప్లిమెంట్స్ ఇస్తే బోర్ కొట్టింది. సో ఐ నీడ్ సమ్వన్ హూ గివ్స్ మీ గుడ్ ఫీడ్బ్యాక్. ఓకే, రోజు నీ షోస్ అన్ని వింటాను, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, హ్యాపీగా మాట్లాడుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కళ్యాణి గారు. థ్యాంక్ యూ అండి. నాకు ఒక డైలాగ్ చాలా ఇష్టం, ఏంటంటే నేను ఈ డేట్ లో రవితేజ టైప్ అని చెప్తాను కదా, తర్వాత అమ్మాయి చెప్తుంది కదా
చూడడానికి బాగుంటుంది కానీ కదండి. అవునండి అది చాలా బాగుంది, నాకు కూడా చాలా ఇష్టమైన డైలాగ్ అండి అది. శేఖర్ గారే అండి, శేఖర్ గారి సినిమాలో ఆయనే రాస్తారు డైలాగ్స్ మొత్తం అన్ని సినిమాలకు కూడా. సో హీఈస్ అ మాస్టర్ ఆఫ్ ఇదన్నమాట, దట్ క్రాఫ్ట్. అంటే చాలా బాగా వస్తాయి ఆయనకి ఐడియాస్. అంటే మనకి జనం ప్రజల్లో జరుగుతున్నదే తీసుకొని దానికి కొంచెం డ్రామా యాడ్ చేసి, బట్ వాళ్ళకి ప్రజలు మనకు తెలియదు అది డ్రామా అని. సో చాలా బాగుంటుంది. సో లక్ష్మి చెప్తాను ఇంకొక డైలాగ్ ఉంటుంది కదా అంటే రాసి పెట్టుకున్నారా, నాకు గుర్తు రావట్లే ఈ డైలాగ్ చెప్పారా మీరు? ఏది ఇప్పుడు మీరు అడిగిన నాగర ఇడియట్ దా? అరే నేను నాగరాజరావు భయ్. ఏమంటారు డబ్బింగ్ ఆయన చెప్పారండి, రెండు చెప్పండి అంటున్నా. అమ్మాయిది అవిన్ చెప్తాడు, అరే నేను నాగరాజరావు భయ్ నాకే నో చెప్తున్నావా? అరే ఎంతమంది గోల్డ్ ఫేస్ బోల్ అంటే పడతారు తెలుసా నీకు? నేను ఇడియట్ల రవితేజ టైప్, అర్థం చేసుకో. ఇడియట్ల రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చండి, కానీ పెళ్లి చేసుకోలేము కదా. అరే నీ ఫిక్స్ అయిపోయినావా? అంతేనా ఇక పో చెప్పినావు కదా, మిమ్మల్ని రిజెక్ట్ చేసిన అని చెప్పేసి యాసిడ్ గీసీలు పోయారు కదా. డైలాగ్ కంటిన్యూస్ రావట్లేదు అమ్మాయి ఏం చెప్పిందో, మన కాన్సన్ట్రేషన్ అంతా చెప్పను తిడతారు. సుధాకర్ చెప్పండి, నాకు చెప్తారే బాగా చెప్పాడు కదండి అమ్మాయి డైలాగ్ బాగా డబ్బింగ్ అంటే బాగా చెప్తాను. సో స్వీట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండ్ కంప్లైంట్. డబ్బింగ్ చెప్పొచ్చు. ఇంకొక డైలాగ్ ఏంటంటే సుధాకర్ గారు తను డిఫెన్స్ లో ఒక ఆంటీ ఉంటుంది కదా అని చెప్తారు కదా, అది బాగా చెప్తారు. నేను ఆ డైలాగ్ కోసం అడుగుదాం అనుకుంటున్నాను. అమ్మాయి లక్ష్మి రాగానే వర్షం పడేటో కాఫీ ఇచ్చింది, టీ ఇయ్యంగానే టీ ఇచ్చింది, టైం అవుతుంది నేను పోతాయని చెప్పేసి అక్కడ డైలాగ్ వస్తుంది, మా బీఫేస్ లో ఒక ఆంటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పవు మొత్తం డైలాగ్ చెప్పవు ప్లీజ్ నా కోసం. అది నా ఫస్ట్ డే షూటింగ్ అది, అది ఫస్ట్ షాట్, ఫస్ట్ డే ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఫస్ట్ డే ఫర్ మీ ఆల్సో. సో అప్పుడు చెప్పాను అరే పర్సనల్ అంటే అంత సీరియస్ ఏం కాదు, మా బీఫేజ్ లా ఒక బ్యూటిఫుల్ ఆంటీ ఉంటుంది, సూపర్ ఉంటుంది రా భయ్, సీరా కడతా చూడు. నేను ఇక ఫుల్ ఫిదా అన్నట్టు, ఇగో ఇట్లా చెప్పినా నేను అనుకోకు, ఏదో టైం పాస్, నీ జాబ్ సంగతి చూస్తాలే వస్తాం అలా. అసలు ఆసం ఆసం డైలాగ్ అది అయితే అక్కడ సో స్వీట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండి, అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి కాల్ చేసి మాట్లాడుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, all the best. Thank you, bye. Bye, Andy. Bye, Andy. Take care. Good evening. Good evening, Siddharth. Good evening, Andy. Sita Garu. Garu, Sita and Balaru. Nidra. Okay. Where are you calling from? Delhi. Limited Ammailu. Delhi. LA, Andy. LA, LA. LA. Okay, 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 okay. Limited Ammailu. నేను అండి అండి అన్నప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్పాలండి. నేను అండి అంటే మీరు ఆ డైలాగ్ ఉంటది కదా నా కౌంటర్ డైలాగ్, అది చెప్తే బాగుంటది. అరే ఈ తెలంగాణ రా భయ్, ఇక్కడ బాగుంది పర్టికులర్లీ మీ సీన్స్ బాగా నవ్వుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. సీతా గారు నిజం చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇస్తే మంచిదే కదండి. ఓకే ఓకే దట్ ఈస్ వాట్, అంటే బేసిక్ గా హ్యాపీ డేస్ ఫ్లేవర్ ఉంటుందని ఆల్రెడీ అంటే శేఖర్ గారు ముందు నుంచే చెప్తున్నారండి హ్యాపీ డేస్ ఇన్ కాల్ ఇన్ కాలనీ అని. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ దట్ ఈస్ వాంటెడ్ అన్నమాట, కావాలని పెట్టింది.
అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి నో చెప్తుంది, ఆ తర్వాత అక్కడికి వెళ్తున్నప్పుడు నన్నేం చేయొద్దు మిస్బిహేవ్ చేస్తాడు కదా, చేసినప్పుడు మీరు డైలీ చెప్తారు కదా మస్తుంది మిస్బిహేవ్ చేయనండి, బైక్ లో తీసుకొచ్చి అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత డైలాగ్ వస్తుంది కదా సీన్, నేను వెళ్ళి కొట్టిన తర్వాత హాస్పిటల్ రూమ్ ఆ డైలాగ్. చదువుకున్న వాళ్ళు సంథింగ్ అదే చదువుకోండి, నాకు ఆ మాత్రం తెలుసు, నేను చదువుకోలేదు కానీ నాకు అన్ని తెలుసు, ఆడు చదువుకున్నాడు కదా ఇట్లనే ఉంటుందని. నువ్వు కూడా చదువుకొని ఇంజనీర్ అయినావు అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు అర్థమవుతుందా అన్నట్టు, నువ్వు కూడా చదువుకొని ఇంజనీర్ అయినాక ఇట్లా చేస్తే నాకు కూడా చేస్తాను, నువ్వు కూడా నాకు అవసరం లేదు, మమ్మల్ని అడుగురు గుర్తుపెట్టుకుంటాం డైలాగ్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఒకసారి చెప్తాం మీరంటే కలిసి చెప్పుకుంటారు కదా, ఆ రోజు మాకు అదే పని డబ్బింగ్ లే డబ్బింగ్ లో రోజు సినిమాకి 20 మెంబర్స్ వరకు వెళ్ళాం తెలుసా, వావ్ నైస్ గ్యాంగ్ గ్యాంగ్. సో ఫుల్ ఎంజాయ్ చేశారండి, ఫుల్ గోల గోల పెట్టారా, గోల గోల. ఓకే ఫస్ట్ డే చూసారా మీరు, ఫస్ట్ డే చూసారా లేకపోతే లైక్ ఆఫ్టర్ 2-3 డేస్ అలా చూసారా? యాక్చువల్లీ ప్రీమియర్ షోకి వెళ్ళామంటే మాది వీక్ డే రిలీజ్ అయింది. ఓకే ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫ్రైడే నైట్ వెళ్ళినట్టు. ఫ్రైడే నైట్, వావ్ నైస్. అచ్చా సీత గారు నాకు ఇక్కడ క్వశ్చన్, ఇంతకి గోల్డ్ ఫేస్ వాళ్ళు వెళ్ళినరా బీ ఫేస్ వాళ్ళు వెళ్ళినరా? నాకు బీ ఫేస్ వాళ్ళు నచ్చిందప్పా. అందరు బీ ఫేస్ సినిమాలో గోల్డ్ ఫేస్ కానీ బయట కూడా బీ ఫేస్ అండి, వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అన్నమాట ఇన్ ద షూట్. ఈవెన్ అది తెలంగాణ యాస గురించి తను చెప్పినా దిల్ దిల్ నుంచి వస్తుంది బాగా అంటాడు కదా, హార్ట్ కి వస్తుంది దిల్ కి వస్తుంది, ఆ రియాలిటీ కనిపించింది వీళ్ళలో, బాగా ఎంజాయ్ చేసాం. ఇంతకీ ఏ సాంగ్ నచ్చింది సినిమాలో మీకు ఎక్కువగా? టైటిల్ సాంగ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఓకే. ఒకసారి హమ్ చేస్తారా? సో స్వీట్, నాట్ ఏ ప్రాబ్లం, మనం ఓ పాట వేసుకుందాం మరి, ఓకేనా? పర్లేదు, మీరు పండగ చేసుకోండి పొద్దున్నే హ్యాపీగా, 9 అయినా కానీ లేవకుండా కుమ్మేంది, చాలా బాగుంది. ఎక్కడ ఉంటారండి, విచ్ ప్లేస్ అండి? నెల్లి మా ఊరు డిస్నీ ల్యాండ్ అంటే అంటే అక్కడ నుంచి వెళ్ళగొట్టిన అందుకే ఈ ఊరికి వచ్చిన. హాలీవుడ్ అండి, ఫ్రమ్ యూర్ ప్లేస్ హాలీవుడ్ దగ్గరలోనే ఉంటారా? హాలీవుడ్ 40 మినిట్స్. ఓకే ఓకే, ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు, అందరు నాలాంటి స్టార్స్ ఏం చేస్తారు అక్కడ మీరు దొంగ, మీకు అన్ని నిజాలు తెలుసు. టేక్ కేర్ సీత గారు, హావ్ ఎ గ్రేట్ డే, బై బై. బాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దాట్ వాజ్ సీత గారు ఫ్రమ్ ఎల్ఐ అంటే లిమిటెడ్ అమ్మాయిలు. సో ఇప్పుడు బ్రేక్ వెళ్ళాం. లిమిటెడ్ అమ్మాయిలు ఎందుకు పెట్టాం అంటే ఎల్ఏ లాస్ ఏంజల్స్ అంటే అక్కడ ఉన్న అమ్మాయిలు పారిపోయిన కాబట్టి దానికి ఆ ఊరి పేరు లాస్ ఏంజల్స్ అని పెట్టిండ్రు. సో అక్కడ మిగిలింది కొందరే, సో లిమిటెడ్ అమ్మాయిలు అలా అనుకుంటున్నాను. అది నిజం, అక్కడ అన్లిమిటెడ్ అమ్మాయిలు ఉంటారు అంటే హాలీవుడ్ ఓవర్ దేర్. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, నేను మొన్న ఒక హిందీ ఫిల్మ్ చాలా రోజుల తర్వాత శ్రీదేవి గారిది ఇంగ్లీష్ ఇంగ్లీష్ చూసాను, ఒక షార్ట్ లో ఆవిడ ఇంగ్లీష్ వాళ్ళు అందరు ఉంటారు, ఆవిడ నడుచుకుంటారు అందరు. నాకు అనిపించింది ఏంటంటే, అంత మంది వైట్ లో కూడా మన డస్కి ద బెస్ట్. శ్రీదేవి గారి డస్కి కాదు కానీ మన ఇండియన్ స్కిన్, ఇండియన్ స్కిన్ ఇస్ ద బెస్ట్. అండ్ దట్ టు ఆ ఫేస్ లో ఉండే ఆ గ్లోనెస్ కానీ, ఏమంటారు హోమ్లీనెస్ కానీ,
బాగుంటుంది, చూస్తూ ఉండండి, వింటూ ఉండండి తెలుగు రత్నవారి టూరీలో టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ గడు అండ్ సుధాకర్. సుధాకర్ అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో నాగరాజు ఆయన. సో ఏదైనా కాల్ చేయాలనుకున్నట్టయితే 7038799661కి యూకే నెంబర్స్ అయితే 4142327071. అరే బాయ్ ఇండియాకి వెళ్ళి ఫోన్ చేయాలనుకుంటే 0406662453 నొక్కుర్రి. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకుంటే tory.live1కి కాల్ చేసేయచ్చు అనమాట. అధ్యక్ష మంచి పాట వస్తుంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నుంచి, వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ విల్ బ్యాక్. ఇంటికి వస్తుంటే అమ్మ అమ్మ సాంగ్ వస్తుంది, అందరూ ఫీల్ అవుతారు, బాగా హట్ అవుతారు, అక్కడ నుంచి చేంజ్ వస్తుంది సినిమాలో. కానీ ఇప్పుడు కాల్ వచ్చిందంట. హలో, ఇప్పుడు కూడా మనకు చేంజ్ వస్తుంది. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సుకుమార్ని. ఏ డైరెక్టర్, మస్తు దినాలకు గుర్తొచ్చినట్టున్నాం, మళ్ళా మస్తు ఉన్నాం మేము. మాకేం లవ్ కేక, లవ్ కేక ఎందుకంటే నువ్వు వినొద్దు అనుకున్నా నేను చెప్పకుండా ఆగను, ఎందుకంటే నన్ను ఎవరన్నా ఎట్లా పొర్ర పాటలు అడిగినా నేను చెప్తా కదా డైలాగ్ కదా. హలో అండి, సుకుమార్ గారు. మంచిగా ఉన్నానండి, మీరు ఎట్లున్నారు? నేను బాగున్నా. నీకు సినిమా రిలీజ్ అవ్వక ముందర మాట్లాడాను, మళ్ళీ అయిన తర్వాత మాట్లాడుతున్నాను. తరంగా కాల్ చేసాను, తరంగాలో మాట్లాడాను మీతో. ఓకే ఓకే తరంగా, ఓకే ఓకే నైస్ నైస్. కంగ్రాట్స్, సినిమా ఇస్ వెరీ గుడ్ అండ్ నీకైతే అండ్ ఈ పాటికి చాలా విని విని బోర్ కొట్టేస్తుంటది. నీ క్యారెక్టర్ లోపల వెళ్ళమంటే నువ్వు వెళ్ళిపోయి తోడిపోయి అసలు బయటికి రాకుండా ఉండిపోయి నచ్చుకుంటావు. వెరీ గుడ్ యాక్చువల్లీ, ఎవ్రీబడి ఇస్ న్యూ బట్ కంపేర్ టు, అంటే కంపేర్ చేయను బట్ యూ డిడ్ మోర్ దెన్ క్యారెక్టర్ అనమాట. అది అనిపించింది నాకు. Thank you, Andy. Thank you. That's a great compliment. yeah, seriously. And keep rocking. And next movie selection, to kon manchiga character ki em antaru jeeva unde tattu teesko. Don't go for small offers and definitely TV lo ee show lo ee theater asle lekku. Okay, okay. Just giving my em antaru suggestion isthunnanu ante rain kaadu but I'm just thinking about. Leda, definitely Andy, like, definitely it's a very valuable suggestion. Yeah, how an audience wants to see you and to just done but okay okay yeah and keep rocking chaala mandi untaru man vallu. Okay, thank you. Thank you very much and thanks for your time. Thank you for calling. Yeah, sure. My pleasure. Bye Avin. Bye bye director, take care. You too. Yeah, take care and ఆ క్లైమాక్స్ సీన్ అంటే ఏదైతే సెంటిమెంట్ అనేది స్టార్ట్ అవుతుందో నిజంగా ఇట్ వాజ్ ఇట్ మేడ్ మీ టు ఫీల్ సంథింగ్ అండ్ నేను ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు ఆ సినిమా. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ తను తన క్లాస్మేట్స్తో వెళ్ళింది. వెళ్ళొచ్చి ఫస్ట్ చెప్పిన మాట, అవెన్ సెంటిమెంట్ చాలా బాగుందిరా, నేను ఏడ్చాను అంది. నాకు అర్థం కాలే. తర్వాత నేను వెళ్ళి చూసి అసలు ఏంటి అనేది అర్థం చేసుకున్నా. టైం పట్టింది ఏడ్చావు కదా, నీకు తెలుసు మన గుండె ఎట్లాంటిదని. వెంటనే మామూలు కదా, ఇంకా అమ్మ అంటే కాలర్. హలో 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 అవిన్ గారు, నా పేరు జ్యోతి అండి. హలో నాగరాజ్ గారు. హలో అండి జ్యోతి గారు. మీ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అండి మూవీలో. అంటే బయటికి పోమంటున్నారు దేనిని, మీరు ఎలా అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు కాంప్లిమెంట్ అండి, మీ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 9 ఇయర్ ఓల్డ్ బాబు మూవీ వారికి పాపం తెలుగు పెద్దగా అర్థం కాదు, ఇట్ జస్ట్ ఫాలోస్. కానీ హీ టు లైక్ యువర్ క్యారెక్టర్ చాలా. మీ సీన్స్ వచ్చినప్పుడల్లా వాడికి అక్కడ ఏం జరుగుతుందో యాక్చువల్గా అర్థం కాకపోతే పడి పడి నవ్వుతూ ఉన్నారు. And వాడికి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ కూడా చాలా ఇష్టం. ఓకే ఓకే. How old is he, Andy? 9 years. 9 years. 9 years. Okay, okay, nice. Thanks to him. Thanks, చెప్పండి మా తరపు నుంచి. నాకంటే పెద్దోడు. అంటే 9 years అంటే నాకంటే పెద్దోడు అంటున్నానండి. ఓ చాలా పెద్దోడు. అదే కదా వచ్చింది బాధ. ఇప్పుడే పాపం. బాగా ఎంజాయ్ చేస్తాము, మేము ఆల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తాము. బట్ ఎస్పెషలీ మై సన్, హీ లైక్స్ యువర్ క్యారెక్టర్ చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారండి మీరు? విచ్ సిటీ? మిజోరీలో ఉంటామండి. మిజోరీ, ఓకే. బాగుందండి, ఆల్ ది బెస్ట్ అండి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై. ఆవిడ ఆవిడ ఫస్ట్ టైం కాల్ చేశారు నా షోకి, వాయిస్ అనగా భయపడ్డాను ఫస్ట్, పెద్దవాళ్ళు కాల్ చేస్తానని. 9 ఇయర్స్ ఓల్డ్ కిడ్ అన్న కానీ అర్థం చేసుకున్నాను, ఆ పర్లేదు నేను ఇలాగ 8 కాబట్టి పర్లేదు అని చెప్పేసి ఇంకో కాల్ రండి. హలో మంగ గారు, గుడ్ మార్నింగ్. ఇక్కడికి వచ్చేసి అవునా, ఇండియాలో ఉన్నారా? అంటే ఉన్నారా లేరా? ఓ సూపర్, మీరు మాట్లాడేసిండి హ్యాపీగా. నేను మీతో చాలా మాట్లాడాలి మీరు ఇండియాకి వచ్చారంటే. హలో అండి మంగ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? పిట్స్బర్గ్ కదా మీరు, పిట్స్బర్గ్ లో ఉంటారు కదా? ఓ సూపర్, యా గుర్తుంది, 2 టైమ్స్ కాల్ చేశారు కదా, లైక్ 2 డిఫరెంట్ షోస్. ఓకే బాగుందండి, చూసారా సినిమా? చూసారా? అది కూడా చెప్పడానికి చాలా 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 నచ్చింది. అందరికి చేసి పంపించాను, అందరికి చాలా నచ్చింది, చాలా బాగుంది. కాకపోతే మీరు ఒకసారి అన్నారు కదా, ఏదండి ఫస్ట్ ఏదండి అక్కడికి వస్తానా? Facebook లో నా ఓకే, Facebook యు కెన్ సబ్స్క్రైబ్ అండి బేసికల్లీ, అండ్ దెన్ ఐ హావ్ ఎ పేజ్ ప్లస్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదండి, sudhakar.komakula@gmail.com. సో ఓకే sudhakar.komakula@gmail.com. యా థాంక్యూ, థాంక్యూ, కలవాలి నేను డెఫినెట్లీ డెఫినెట్లీ కలుస్తాను నేను వచ్చినప్పుడు తప్పకుండా. యా మీరు చాలా బాగా చేశారు, మీరు చాలా బాగా అంటే చాలా హ్యాపీగా ఉంది, అంటే బేసికలీ ఈ ఎఫర్ట్స్ అన్ని గుర్తించినందుకు ఎవ్రీబడి ఈస్ లైక్ అప్రిషియేటింగ్, సో చాలా హ్యాపీగా ఉంది, చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా డబ్బాలు పట్టుకొచ్చారా? డబ్బాలు డబ్బాలు అమ్మా, అది అది తీసుకొస్తే చాలు, ఒక్కటి తీసుకొచ్చినా చాలు బేసికలీ. టేక్ కేర్ మంగ గారు, బాబాయ్ అండి. యాక్చువల్లీ సుధాకర్ నేనేంటంటే యుఎస్ నుంచి ఎవరైనా వస్తున్నారని చెప్తే ఎక్కడి నుంచైనా రానియండి, డబ్బాలు అంటే నేను ఐ బేసిక్లీ లవ్ చాక్లెట్స్, వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చాక్లెట్స్ అందుకే ప్యాకెట్స్ అని, ప్యాకెట్స్ అంటే ఇంకేది వస్తుంది అందుకే డబ్బాలు అన్నాను నేను. సో గుడు నాకు ఖుషి సినిమాలో డైలాగ్, గుడుంబా లేలే ఖుషి సినిమాలో డైలాగ్ ఉంటుంది, నా జీవితాన్ని బుగ్గిపాలు చేసిన అని ప్యాకెట్ చూపెట్టుకుంటా అంటారు కదా, అందుకే ప్యాకెట్లు అన్నాను అనమాట నేను, నేను ఫాలో అవుతాను ఎక్కువ మేము, సో అందుకే డబ్బాలు అంటే తమ్ముడు ఆయన నాకన్నే కదా, మనకంటే పెద్దోడు కాబట్టి మేము అన్నయ్యం, మేము తమ్ముళ్ళం ఆయన, సో చిన్ననే పెద్దనే ఆయన తర్వాత ఇంకా పెద్దనే అట్లా. సో వాళ్ళిద్దరే ప్రస్తుతానికి అయితే ఇంకా తర్వాత యాడ్ చేసుకుందాం లిస్ట్లో, ఫ్యూచర్ ఎట్లుంటుంది ఎవరు తెలుసు. అచ్చా అట్లా కాదు కానీ, మీరు సెంటిమెంట్ సీన్ అంతా అయిపోయి ఇంటికి రాగానే మీ నాన్న గొడవ పెడతాడు ఇంట్లో, వెళ్ళిపోరా ఇంట్లోకి వెళ్ళి, ఏం పైసలు 2 రోజులు పట్టుకుపోయినా ఎవరు చెప్పి తీసుకుపోయినా పైసలు తేపో, ఎవరిది ఏ ఫ్రెండ్స్ కోసం పోయినా తేపో, ఫ్రెండ్స్ కాడికి వెళ్ళి అని చెప్పేసి అంటాడు, ఓ డైలాగ్ అంటావు బయటికి రాగానే ఇంట్లోకి వెళ్ళి, గుర్తుందా? అరే అదే అంటే బతుకుతున్నాం కదా సాయం చేసుకోవద్దా, బేసికలీ హెల్ప్ చేశాను కదా నేనేం తప్పు చేయలేదు కదా, సో ఎందుకు తిడుతున్నావు అనే అది, ఇట్స్ ఎమోషనల్ సీన్ అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్, వాడికి ఉన్న కాన్ఫిడెన్స్ ఇదనమాట. సో రే పోతా నేను కూడా చూపిస్తా, ఒక్కరోజు కాదు ఒక్కరోజు కాదు, నా దోస్తులు నాకు సారీ నా దోస్తులు ఇట్లా ఫోన్ చేస్తుంది, అది కాదు కాదు ఒక్కరోజు కాదు ఒక్కరోజు కాదు నాకే ఇట్లా అవసరం అయితే నా దోస్తులే కాదు దునియా మొత్తం నాతో నడుస్తుంది, అది నా కాన్ఫిడెన్స్, అది
గది కాన్ఫిడెన్స్ అంటే ఉంటుందా లేదా అనేది సెకండరీ. బట్ యూనో వెన్ యూ హావ్ దట్ వెంటనే లైక్ దే వెంటనే ఆయన వెంటనే సరే మన అన్న వస్తుండు చికెన్, అరే జాఫర్ బాయ్ అన్న వస్తుండు ఇంటికి చికెన్ పంపి అర్జెంట్ ఒక కేజీ అంటాడు. సో అంటే వెంటనే దేర్ ఇస్ అ కనెక్షన్ అనమాట. సో పీపుల్ ఆర్ రెడీ టు హెల్ప్ ఎందుకంటే తినో అందరికి హెల్ప్ చేస్తాడు కదా. సో డెఫినెట్లీ మనం హెల్ప్ చేస్తే మనకు కూడా హెల్ప్ చేస్తారు అనేది ఒక నీతి అది. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్లీ చెప్పొచ్చేది ఏంటంటే లిసనర్స్కి నీకు కూడా, నేను సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాగరాజు క్యారెక్టర్ అంటే జస్ట్ కామెడీ కామెడీ క్యారెక్టర్ ఏమో అలా పడిపోతుందేమో అని అనుకున్నాను నార్మల్గా, ఒక ఫుల్ లెంత్ ఫన్నీ క్యారెక్టర్. బట్ వెన్ ఐ సీ ద ఫిల్మ్, వెన్ ఐ సా ద ఫిల్మ్ ఆ ఫస్ట్ సీన్ ఏదైతే క్రికెట్ మ్యాచ్ సీన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా 30,000 తీసుకున్నాక అవసరం ఉందో భయం చెప్పి తీసి జేబులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏ ఇంట్లో అవసరం ఉంటుంది అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ దట్ పర్టికులర్ షార్ట్, ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి అరే మీ చెల్ల పెళ్ళి ఉందన్నావు కదా తీసుకో వాడుకో అని అనగానే ఆ పర్టికులర్ మూమెంట్ ఐ రియలైజ్డ్ యువర్ క్యారెక్టర్ అనమాట. కంప్లీట్ మోరల్స్ ఉన్నటువంటి ఒక మంచి క్యారెక్టర్ పడింది అని చెప్పేసి. అంటే చదువుపోయినా పర్లేదు చదువుకోకపోయినా పర్లేదు, బేసికలీ యూ నీడ్ టు హ్యావ్ దట్ మోరల్స్. సొసైటీలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తాం అంటే ద ఫస్ట్ డైలాగ్ ఇట్సెల్ఫ్ అదే బతుకుతున్నాం కదా సాయం చేసుకోవద్దా. అవును, అమ్మాయికి చెప్తారు ఫస్ట్, వాళ్ళ నాన్నకి చెప్తారు సామాన్ మాస్టర్ లేదు అమ్మాయికే చెప్తాను యాక్చువల్లీ. సో అంటే అదే ఫస్ట్ రాగానే అందరికి హెల్ప్ చేసి లైక్ హీల్ ఉన్నా కూడా వాడు పని అక్కడ గడ్డంగించుకుంటుంటాడు. బట్ స్టిల్ అగైన్ వచ్చేసి ఏంటి అడ్రస్ ఏంటి మొత్తం అంతా హెల్ప్ చేసి అంటే వెరీ మనకు చాలా చూస్తుంటా ఉండే బయట కూడా. యాక్చువల్గా ఒక శేఖర్ గారికి తెలిసిన ఒక డ్రైవర్ ఉందన్నమాట, ఆ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది రాశారు. సో వీ కెన్ ఫైండ్ ఇట్ ఇట్స్ వెరీ రియల్ క్యారెక్టర్ అనమాట. అక్కడ ఇక్కడ కొంతమంది ఉంటారు అక్కడ ప్రతి ఒక్కరు చూస్తుంటాం. వెల్ సుధాకర్, సో ఈ సక్సెస్ ని నువ్వు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నావు నీ కెరియర్ కి? క్యారీ ఫార్వర్డ్ అంటే అదే ఇట్స్ గ్రేట్ స్టార్ట్ అండి బేసికల్లీ. సో శేఖర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ విల్ బి లైక్ జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. గ్రేట్ స్టార్ట్ అండ్ వెరీ గుడ్ క్యారెక్టర్ బేసికల్లీ, అంటే ఆయన సినిమాలో రావడమే కాకుండా ఒక మంచి క్యారెక్టర్. అండ్ దానికి బోనస్ ఏంటంటే ట్రెమెండస్ అప్లాస్ ఆల్ ఓవర్. సో యునానిమస్ గా అందరికీ నచ్చింది మొత్తం. ఇప్పుడు చూసారు కదా యుఎస్ నుంచి యూకే నుంచి ఇక్కడ మేము టూర్లో వెళ్ళాం. సో చాలా బాగా ఎక్కింది ఆ క్యారెక్టర్. సో అంటే ఆ క్యారెక్టర్ న్యాయం చేశానని అనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం వేరే క్యారెక్టర్స్ ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే దానికి న్యాయం చేయాలి, దానికి 100% ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలి. సో ఇంకా మంచి పేరు తెచ్చుకొని మంచి నటుడిగా మన సినిమాలో ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. హ్యాపీ టు హియర్ దట్. అండ్ నీకంటూ అంటే మొత్తం మీ టీమ్ అందరికి ఒక మంచి డ్రీమ్ స్టార్ట్ అనేది వచ్చింది. అండ్ ఇట్స్ అ బిగ్ స్టార్ట్, మైండ్ బ్లోయింగ్, నో డౌట్. ఎందుకంటే శేఖర్ కమ్ములా అంటే దేర్ ఇస్ అ ట్రేడ్ మార్క్. ఆయన ఆయన టీం నుంచి వచ్చారు అంటే దే హావ్ సపరేట్ బ్రాండింగ్. ఎగ్జాక్ట్లీ. సో అంత మంచి టీం నుంచి వచ్చారు కాబట్టి ఐ హోప్ దిస్ సక్సెస్ మస్ట్ నాట్ బీ ఇన్ యువర్ మైండ్ దట్ యునో నా ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి. లేదు లేదు, అదే అదే కదా చెప్తున్నాను. సో ఫస్ట్ సినిమా హిట్ అయిందంటే ఇంకా నెక్స్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ రెట్టింపు కష్టపడాలి, ఇంకా మంచి స్క్రిప్ట్ చూసుకొని మంచి క్యారెక్టర్ చూసుకొని ఇంకా దాన్ని ఎందుకంటే వేరే చేస్తాను సేమ్ ఇదే చేయం కదా. సో ఇంకా కష్టం మళ్ళీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇది మర్చిపోయేలాగా చేసి ఆ క్యారెక్టర్ని ప్రజలకి మళ్ళీ దగ్గరగా చేసేట్టు చేయాలి. సో ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ వర్క్ హార్డ్ టువర్డ్స్. ఆఫ్టర్ దిస్ బిగ్ ఫిల్మ్ యూ గాట్ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అండ్ మేము మా అందరి సైడ్ నుంచి చెప్పొచ్చేది ఏంటంటే బీ వెరీ చూజీ టువర్డ్స్ ద స్టోరీస్. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా వింటున్నాం రొటీన్ స్టోరీస్ రొటీన్ సినిమాలు వస్తున్నాయి అండ్ తీసేవాడు కూడా కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి కూడా మనం కొన్నిసార్లు ఆ నెగిటివ్ షేడ్స్ అనేది వింటున్నాం. సో బీ వెరీ చూజీ అండ్ బీ వెరీ కాన్ఫిడెన్స్ టువర్డ్స్ ద డైరెక్టర్స్ హూమ్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్. సో అదంతా ఆలోచించుకోండి. కొత్త డైరెక్టర్ అయినా కానీ యాక్సెప్ట్ చేయండి, బట్ స్టోరీ మీద క్యారెక్టర్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు సాగండి. సో ఫైనల్గా మీరు మా లిసనర్స్ కానీ మా అక్కని చెప్పొచ్చేది ఏదైనా ఉందా? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ అ హ్యూజ్ హిట్ అండ్ లైకింగ్ మై క్యారెక్టర్ అండ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి కాల్ చేసి మాట్లాడి చాలా ఆనందంగా అంటే ఒక సొంత మనిషిలాగా మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ ఆన్ sudhakar.komakala@gmail.com అండ్ ఐ ఆల్సో హ్యావ్ అ ఫేస్బుక్ పేజ్ సుధాకర్ కోమాకలా అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై అనదర్ సుధాకర్ కోమాకలా ఐడి. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ టు యునో మేక్ make you like entertain and do some characters. So thank you very much. So that's it from the day. And final ga naku pakka nunchi em antaru danni edo antaru but ఏదో వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ బట్ ఏదో అని కానీ ఇందాక షోలో నేను మధ్యలో ఉన్నట్టుగా సుధాకర్ ఈజ్ రెడీ టు యాక్ట్
ఇన్ అ గుడ్ ఫిల్మ్. సో గెట్ రెడీ గైస్, మంచి స్టోరీస్ ఉంటాయి. హ్యాపీ నాకు తెలిసి అయితే ఒక మంచి వర్స్టైల్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ క్యారెక్టర్ చూసి అండ్ దాంట్లో ఉన్నటువంటి వర్స్టాలిటీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, హీ డిడ్ గుడ్ ఎమోషనల్ సీన్స్, హీ మేడ్ అస్ టు లాఫ్, మంచి డైలాగ్ డెలివరీ ఉంది. డ్యాన్స్ అంటే ఏమన్నా తెలియదు, ఎందుకంటే ఆ సినిమాలో ఎక్కువ సాంగ్స్ లో డాన్స్ లేదు కాబట్టి పర్ఫెక్ట్ మనం చూడలేకపోయాం. సూపర్, మంచి ఫైటర్ కూడా, జిమ్ బాడీ నో డౌట్, వాడుకోవచ్చు, వాడుకున్నారో వాడుకున్నంత ఉండాలి కదా యాక్టర్ అంటే, అన్ని ఉండాలి కదా. సో సో సిక్స్ ప్యాక్, సిక్స్ ప్యాక్ ఏమో తెలియదు కానీ జిమ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే. సో ఫైనల్లీ సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండ్ స్పీకింగ్ టు ఆల్ అవర్ లిసనర్స్. ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే. రేప్ మలిక్ కలుస్తాను. అండ్ వన్ మోర్ టైం సారీ, ఇది సెకండ్ టైం వచ్చాను అండ్ తెలుగు వన్ రేడియో. సో నేను కూడా చాలా షోస్ చూసాను, మీ లైవ్ విన్నాను, అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చేస్తాను. సో వెరీ ఎనర్జెటిక్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ తెలుగు వన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద సెకండ్ టైమ్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు కమ్ అగైన్ అండ్ అగైన్, విల్ డూ అగైన్ అండ్ అగైన్ హ్యాపీలీ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే. అండ్ ఈ రోజుకి నేను సెలవు ఇంతే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ థీమ్తో, ఐ మీన్ థీమ్లో నుంచి ఒక మెయిన్ లీడ్ నాగరాజ్తో మాట్లాడి నేను బాగా ఎంటైన్ అయ్యాను, మిమ్మల్ని కూడా ఎంటైన్ చేశానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రేపు ప్రయాణం సినిమాలో మేఘమ అనే ఒక సాంగ్ ఉంటుంది, మీకు గుర్తుందా, ఎయిర్పోర్ట్లో ఆ పాట పాడిన బుల్లి పాప వస్తుంది రేపు. రేపు కలుసుకుందాం ఆ చిన్న లిటిల్ సింగర్తో. అండ్ అప్పటి వరకు సెలవు, టేక్ కేర్ గైస్. అండ్ బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఐ జస్ట్ లవ్ టు సే వన్ థింగ్, దట్ ఫెయిత్, హోప్, లవ్, దీస్ త్రీ థింగ్స్ రిమైన్. సో లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.